ఇప్పుడు పూజ్య గురుదేవులైన వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాము. అంతరాయతి మిరూప శాంతయే శాంత పావనమ చింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. కందళితబోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ బహుకాల విరామం తర్వాత మళ్ళీ తణుకు సహృదయుల ముందు మాట్లాడుతూ ఉన్న సందర్భం తటస్థించింది. ఇక్కడ సహృదయం, ఇక్కడ ఆదరణ మరువలేనిదే. ఈ కాల విరామానికి ఎన్నో కారణాలు ఉండుంటాయి. ఏమైనప్పటికీ ఇప్పుడు మరొక మంచి విషయంతో మనం కలుసుకుంటూ ఉన్నాం. అది కూడా ఆదిశంకర భగవత్పాదుల వారి వాంగ్మయ లహరి అనేటువంటి ఒక ధారావాహిక ఉపన్యాస పరంపరలో భాగంగా డాక్టర్ మల్లెల కృష్ణారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రవాహ పరంపరలోనే ఒకనొక అంశం దక్షిణామూర్తి స్తోత్రం ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినది. అది ఇవాళ అనుకోకుండా స్వామి వివేకానంద జయంతి అంటే పుట్టినరోజు తిథులను అనుసరించి ఇవాళ ఈ రోజున ప్రారంభం కావడం నేను యాదృచ్ఛికమో కాకతాళీయమో అనుకోకుండా ఈశ్వర సంకల్పంగానే భావన చేస్తున్నాను. ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదులు వారు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారో దానిని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఒక గొప్ప జ్ఞాన తేజస్సు స్వామి వివేకానంద. ఆయన సనాతన ధర్మంలో ఉన్నటువంటి కర్మ, ఉపాసన, యోగము, వేదాంతము ఈ నాలుగింటిని సమన్వయపరిచి ఒకదానికోటి సహకారి అని బోధించి అద్భుతమైన మన సనాతన హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆ పని ఆదిశంకర భగవత్పాదులు వారు చేసినదే. దానిని ఆయన అధ్యయనంతో మాత్రమే కాకుండా అనుభవంతో గ్రహించి అనుభవంతో తెలియజేశారు. ఎందుకంటే శాస్త్రాలు చదువుకుని మాట్లాడేవాళ్ళు కొందరుంటారు, అనుభవం పొంది మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు.
అధ్యయనం అనుభవం రెండు కలిసినప్పుడే చక్కని ప్రబోధం అనేది బయటకు వస్తుంది. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసను కనబడక ముందే ఆయనతో పరిచయం కాకముందే ఆ మహానుభావుడు భాషలోనూ అనేక శాస్త్రాల విషయంలోనూ తార్కికమైనటువంటి బుద్ధిలోనూ పండిపోయాడు. రామకృష్ణ పరమహంసను కలిసిన తర్వాత ఒక్కసారి ఆయన అనుభవ జ్ఞానం వచ్చింది. ఇక్కడ ఆ అనుభవ జ్ఞానంలో యుక్తి అనుభవము ఈ రెండు కలిసి ప్రపంచానికి సనాతన ధర్మం అంటే ఏంటో చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే, శంకరులు చెప్పింది వేదము యొక్క హృదయం వేదాంతం, సమస్తములైన శృతి స్మృతి పురాణ ఇతిహాసములన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే బ్రహ్మ విద్యాప్రాప్తి. సర్వవ్యాపకమై విశ్వ కారణమై బ్రహ్మముందో అది మనలో ఆత్మగా ఉన్నది అని తెలుసుకుని బ్రహ్మమును ఆత్మగా అనుభవానికి తెచ్చుకోవడమే పరమార్థం. ఆ పరమార్థ ప్రాప్తి కోసమే మిగిలిన సాధనలన్నీ సహకరిస్తాయి. ఇదే వేదాంత విద్య అంటే, ఇదే సనాతన ధర్మం అంటే. దాన్ని చెప్పడానికి స్వామి వివేకానంద శంకరుల యొక్క వాంగ్మయాన్ని అందులో ఉన్న రహస్యాల్ని కూడాను ప్రబోధించారు. ఒక గొప్ప మాట అన్నారు స్వామి వివేకానంద, ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ది వేదాంత అని చెప్పారు. ప్రపంచం యొక్క భవిష్యన్ మతం ఏంటంటే వేదాంతమే అని ప్రతిపాదన చేశారు. వేదాంతం అనగా వేదము చేసిన తీర్మానము అని అర్థం. సాధారణంగా మనకు ఏదైనా అర్థం కానట్టు మాట్లాడితే వేదాంతం చెప్తున్నాడండి అనడం ఒక లోకంలో వ్యవహారంలో ఉంది మనకి. కానీ వేదాంతం అనే మాటకి ఆ శబ్దం ఎలా వచ్చింది? సాధారణంగా తత్వశాస్త్రాన్ని, ఫిలాసఫీని మనం వేదాంతం అని వ్యవహరిస్తూ ఉంటారు భారతదేశంలో. అంటే ప్రపంచమంతా దేని ఫిలాసఫీ అంటుందో ఆ తత్వశాస్త్రం వేదాల్లో చర్చింపబడింది అనేటువంటి అంశం మనకు స్పష్టమవుతుంది. కనుక తత్వశాస్త్రానికి పర్యాయ పదంగా వేదాంతం అనేది మనం వాడుతూ ఉన్నాం. వేదాంతం అనే మాటకు అర్థం ఏమిటి? ఇది ముందు గ్రహించే పని చేద్దాం. ఎందుకంటే ఆదిశంకరులు ప్రతిపాదించింది వేదాంత మత ప్రతిష్టాపన, అది ఆయన చేసినది. ప్రపంచంలో ఆలోచించగలిగే మేధస్సున్నవారు ఆమోదించగలిగే మతం వేదాంత మతం అని స్వామి వివేకానంద చెప్పారు. కనుక ముందు వేదాంతం అంటే ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. వేదాంతం అంటే మనకు తెలిసి నాలుగు వేదాలు. ఈ నాలుగు వేదాల్లో ఒక్కొక్క వేదానికి అనేక శాఖలు, ప్రతి శాఖ నాలుగు భాగాలుగా ఉంటుంది. సంహితము, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు అని నాలుగు భాగములు. ప్రతి శాఖకి చివరి ఉపనిషత్తు వస్తుంది. కానీ వేద శాఖల చివర ఉపనిషత్తు వస్తుంది కనుక వేదమునొక అంతము అంటే ఉపనిషత్తు అని అర్థం. ఇక్కడ ఉపనిషత్తుల్లో ఏది చెప్పబడిందో అది తత్వము, అందుకే వేదాంతము తత్వము అని చెప్పబడుతుంది. తత్వము అనే మాటకు అర్థం ఏంటంటే, తత్వశబ్దానికి అర్థం మన సంస్కృత వాంగ్మయంలో యాథార్థ్యే బ్రహ్మణి, ఇది నిర్వచనం. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే దాని తత్వం అనాలి. అదేవిధంగా పరబ్రహ్మ యొక్క ప్రస్తావన వచ్చిన చోటు తత్వం అనాలి. అసలు ఉన్న యథార్థము పరబ్రహ్మమే. అందుకే యాథార్థ్యే బ్రహ్మణి అంటే ఏది ఉన్నదో అది బ్రహ్మమే, బ్రహ్మము తప్ప మరొకటి లేదు, అదే యథార్థం. అందుకే బ్రహ్మము గురించి, యథార్థం గురించి చెప్పేదాన్ని తత్వం అనాలి. ఆ తత్వ ప్రతిపాదన చేసే శాస్త్రం పేరు వేదాంతం. అందుకే వేదముల్లో మొదటి భాగముల్లో లౌకిక పారలౌకికమైన ఫలాలు పొందడానికి, లోకక్షేమానికి అవసరమైన కర్మలకి, యజ్ఞాలకి, ఉపాసనలకి కావలసిన సూక్తములు, అందులో చెప్పిన యజ్ఞ విశేషాలు, విశ్వ విజ్ఞానము, ఇదంతా వేదముల పూర్వభాగాల్లో ఉంటే వాటి యొక్క సారమైనటువంటిది, జీవన పరమార్థమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఏదిందో అది ఉపనిషత్తుల్లో ప్రస్తావన చేయబడుతుంది. కానీ ఉపనిషత్తులు వేదమునకు అంతమునందు చెప్పబడ్డాయి కనుక ఉపనిషత్తుల్లో చెప్పిన తత్వానికి వేదాంతము అని పేరు. ఇంకొక అందమైన మాట చెప్పారు శంకర భగవత్పాల్ వారు, అంతము అంటే చివరి మాట అంతే కదండి. వేదముని యొక్క అంతము అంటే వేదము చెప్పిన చివరి మాట. చివరి మాట అంటే ఏమిటంటే వెర్డిక్ట్ అని అర్థం. జడ్జి ఒక నిర్ణయం తీసి చెప్పిన తర్వాత ఆ తర్వాత మన వాద వివాదాలు ఉండవు. కనుక చివరిగా చెప్పిన మాట అంటే నిర్ణయం అని అర్థం. ఇక్కడ నిర్ణయమే చివరి మాట. నిర్ణయించి చెప్పేసాక తీర్మానం అంటూ చేసిన తర్వాత ఇంకా చర్చలుండవు, వాదోపవాదాలు ఉండవు. కనుక వేదము యొక్క చివరి మాట అంటే వేదము చేసిన తీర్మానము, ది జడ్జిమెంట్ ఆఫ్ వేద. ఇది వేదాంత శబ్దానికి అర్థం అన్నారు శంకర భగవత్పాల్ వారు. కానీ వేదము చేసిన తీర్మానం ఏమిటయ్యా అంటే బ్రహ్మము తప్ప అన్యము లేదు. అన్యము లేదు అంటే నేనున్నాను కదంటే వెర్రివాడా, నువ్వు కూడా బ్రహ్మమే, అది ఆలోచించు అని చెప్తున్నాడు. ఎలా ఆలోచించాలో చెప్పే శాస్త్రం పేరు వేదాంతం. కనుక వేదాంతం అంటే వేదము చెప్పిన తీర్మానము, వేదాంతం అనగా వేదము యొక్క సారము. అటువంటి వేదాంత తత్వ వివేచనము భగవత్పాదుల వారు తన గ్రంథాలన్నింటిలో చేశారు. ఆ వేదాంతమే, అందులో చెప్పిన తత్వమే జీవుడు పొందవలసిన అంతిమ లక్ష్యం. అది పొందితే అదే మోక్షం.
బ్రహ్మమునకు అభిన్నుణ్ణి నేను అనే అనుభవం రావాలి. ఆ అనుభవమే మోక్షం, మరొకటి కాదు. అనుభవం ఏంటంటే మరణించిన తర్వాత వస్తుంది అనుకోవద్దు, బ్రతుకున్నప్పుడు పొందలేకపోతే చచ్చినా రాదు, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ చచ్చేకొచ్చేది కాదు మోక్షం, బ్రతుకుండగానే తెలుసుకోవాల్సింది. హిందూమతంలో ఉన్న అత్యంత గొప్ప అంశం ఏంటంటే నువ్వు మరణించినచో పరకలోకము నుండి ప్రభు ఇచ్చున్నది మోక్షము కాదు, తెలుసుకోండి. ఇక్కడ బ్రతికుండగానే నీలో పరమాత్మని నువ్వు అనుభవానికి తెచ్చుకోగలగాలి. అనుభవానికి ఎలా తెచ్చుకోవాలంటే నీలో పరమాత్మ ఒకడు పీఠం వేసి కూర్చోలేదు, గట్టిగా ఆలోచిస్తే నువ్వే పరమాత్మవే ప్రకాశిస్తున్నావు అనేటువంటి అనుభవం రావాలి ఇక్కడ. అది అత్యద్భుతమైన అంశం. అది హిందూ మతంలో చెప్తున్న వేదాంతం యొక్క గొప్పతనం. దానిని పొందే విధానము ఒకటి ఉన్నది. ఇది చెప్పిన తర్వాత కబుర్లతో సరిపోదండి. అహం బ్రహ్మాస్మి, మాయ, మిథ్య, జీవాత్మ, పరమాత్మ ఇలాంటి పడికట్టు పదాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అవి మాట్లాడినంత మాత్రాన వేదాంతం కాదు. వేదాంతానికి ఉండవలసినది ముందు వివేచనాత్మకమైన బుద్ధి ఉండాలి, దానికి వివేకం అంటారు. ఆ వివేకంతో అనిత్యమైనటువంటి ప్రాపంచిక విషయములపై గంభీరమైన వైరాగ్యం కలిగి ఉండాలి. ఆ తర్వాత విచక్షణతో వివేచన చేయాలి. వివేకము, వైరాగ్యము, విచారణ, ఈ మూడు, ఈ మూడింటితో పాటు అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఈశ్వరునిపై అఖండమైన భక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటే గాని వేదాంతం మనం గ్రహించలేము, అందుకోలేము కూడా. అందుకే అవి చాలా అవసరమైన అంశములు. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం చెప్పుకోబోయే అంశముల్లో వేదాంతములందు వాడే శబ్దములు కొన్ని వస్తూ ఉంటాయి. ఆత్మ, జీవుడు, మాయా, జగత్తు, ఈశ్వరుడు, ఇవన్నీ వేదాంతంలో వచ్చే శబ్దములు. ఈ శబ్దజాలాలు ఇక్కడ చెప్పుకుంటూ వింటూ ఉంటే స్పష్టంగా అర్థం చేసుకునే వాళ్ళకి నమస్కారం. కానీ అంత మాత్రంతో సరిపోదు, సాధనలోకి తెచ్చుకోవాలి. సాధన ఎప్పుడు అంతఃకరణ శుద్ధి వల్లనే వస్తుంది, పాండిత్యాల వల్ల రాదు. పుస్తకాపేక్ష లేకుండా కూడా వేదాంత వాక్యాలు అటు ఇటు తిప్పి చెప్పచ్చు, కానీ చెప్పేవారిలో వినేవారిలో కూడా అంతఃకరణ శుద్ధి ఉండాలి. అదేవిధంగా వివేక వైరాగ్యాలు ఉండాలి, శమదమాది సంపత్తి ఉండాలి, అంటే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి వాడు మాత్రమే వేదాంతంలో ఉన్న జ్ఞానాన్ని అవగతం చేయగలడు, పొందగలడు. ఇవి సాధనకు అత్యంతమైన ప్రధానమైన అంశములు. వీటన్నిటిని మనకు బోధించడానికి భగవత్పాదులు వారు అందించిన వాంగ్మయం అంతా ఇంతా కాదండి. భారతీయులు ప్రతిరోజు ప్రాతకాలం స్మరించుకోదగ్గ మహాపురుషుడు సాక్షాత్ దక్షిణామూర్తి అవతార ఆదిశంకర భగవత్పాదులు వారు. ఇది ఆయన వాంగ్మయం చదివిన వారు అంగీకరిస్తారు. చదవకుండా బతికేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అజ్ఞానంతో. కానీ కాస్త శంకర వాంగ్మయం చదివితే ఇంతకాలం చదవకుండా జీవనం వ్యర్థం చేసేమే అని బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగిందంటే బాగుపడడం మొదలైందని అర్థం ఇక్కడ. అందుకే ఒక ఒట్టు పెట్టుకోవాలి ప్రతివాడు కూడా. ప్రతిరోజు శంకరులకు సంబంధించిన రచన ఏదో ఒకటి చదివి నిద్రపోతాను అనే ఒక ప్రమాణం చేసుకోవాలి. అది ఇప్పటికే చేసుకుంటే చాలా సంతోషం, లేదా ఇప్పటి నుంచేలా చేసుకుంటే చాలా మంచిది. శంకరుల రచనలు ప్రధానంగా అనంతమైన వాంగ్మయం ఇచ్చారు ఆదిశంకర భగవత్పాదులు వారు, సామాన్యమైన అంశం కాదు. వ్యాస భగవానుడి తర్వాత అపారమైన వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ఆదిశంకరుడే. వ్యాసుడు వేద విభజన ద్వారాను, బ్రహ్మసూత్ర రచన ద్వారాను, పురాణ ఇతిహాసాల రచనల ద్వారాను, భాగవత రచన ద్వారాను ఏది చెప్పదలుచుకున్నాడో ఆ పరమార్థాన్ని తిరిగి ప్రతిష్ఠించినటువంటి అవతారమే శంకరావతారము. అందుకే సనాతన ధర్మమంతా వ్యాస శంకరుల భిక్షయే. వ్యాసుడు విష్ణువు అయితే శంకరుడు శివుడు అన్నారు. వారు వాంగ్మయాన్ని పరిశీలించిన పెద్దలు ఈ నిర్ణయం చేశారండి. ఎందుకంటే అటువంటి భగవదంశం ఉంటే గాని ఇలాంటి రచనలు రావు గనకనే సనాతన ధర్మమంతా శివకేశవులు పెట్టిన భిక్ష. కేశవుడు వ్యాసుడే, శివుడు శంకరుడే మనకు అందించారు. శంకరుల వాంగ్మయం అపారం. దాన్ని మూడు భాగాలుగా మనం విభాగం చేసుకోవచ్చు. ఒకటి భాష్య రచనలు, రెండవది ప్రకరణ గ్రంథములు, మూడవది స్తోత్ర వాంగ్మయం. మూడు భాగాలు చేసుకోవాలి. ఈ భాష్య రచనలు అంటే 12 ఉపనిషత్తులకు శంకర భగవత్పాదులు భాష్యం రచించారు. 10 ఉపనిషత్తులకు కొందరు అంటారు, కానీ 12 శంకర భాష్యం దొరుకుతుంది. అంతేకాదు తన భాష్య గ్రంథాల్లో మరికొన్ని ఉపనిషత్తులను ఉట్టంకిచ్చారు శంకర భగవత్పాదులు వారు. కానీ శంకరులు ప్రధానంగా భాష్యం రచించిన 12 ద్వాదశ ఉపనిషత్తులు అంటారు. ఈ ఉపనిషత్ భాష్యం ఒకటి, రెండవది బ్రహ్మసూత్రములకు భాష్యం, మూడవది భగవద్గీతకు భాష్యం. ఈ మూడు కూడా శంకరుల భాష్య రచనలు అంటారు. ఇది భాష్య గ్రంథములు ఈ మూడు. దీన్నే ప్రస్థానత్రయం అని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్థానం అంటే ప్రయాణం, త్రోవ. ఈ మూడింటి ద్వారానే మనం పరతత్వాన్ని తెలుసుకోగలం గనక మొత్తం ఉపనిషత్తులన్నిటికీ భాష్యం రచించి, అటుపై బ్రహ్మసూత్రములకు భాష్యం రచించి, ఆ తర్వాత భగవద్గీతకు భాష్యం రచించారు.
అది కూడా భద్రికాశ్రమంలో అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల సమక్షంలో భాష్యం రచించి వారి ఒప్పుదల పొంది అప్పుడు ప్రపంచానికి విడుదల చేశారు మహానుభావులు. శిష్యులకు ప్రబోధించారు. ఈ భాష్య రచన సామాన్యమైనది కాదు. శంకరుల భాష్య రచన సరళ సుందరంగా ఉంటుందండి. సూటిగా, కాస్త సంస్కృతం తెలిసిన వారికైనా సూటిగా ఉంటుంది. అప్పటి వరకు ఏ ఏ వాదాలు ఉన్నాయో వాటన్నిటినీ పరామర్శ చేస్తారు. ఆ వాదాన్ని తీసిపారేయకుండానే ఆ వాదాలకు పరివాదాన్ని చూపించిన వాడు శంకర భగవత్పాదులు వారు. ఎందుకంటే భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే జీవుడేమిటి, ప్రపంచమేమిటి, ఈశ్వరుడేమిటి, ఈ మూడింటి గురించి వివేచన చేసేదే వేదాంతము లేదా మతము లేదా ధర్మము. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడింటి గురించి చర్చ చేసేదానికే మనం ప్రధానమైన జ్ఞానపూర్వకమైన మతం అనాలండి. ఈ చర్చలో అనేక మంది ఋషులు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదన చేశారు. ప్రకృతే కారణమన్నారు కొంతమంది, అణువులు కారణమన్నారు మరికొంతమంది, ఆఖరికి క్షణికవాదమని, ఈ వాదమని చాలా చాలా వాదాలు వచ్చాయి. ఇక్కడ కొంతమంది తర్కశాస్త్రాన్ని చూపించారు, మరికొంతమంది మరికొన్ని వివేచనలు చేశారు. ఇవన్నీ కూడా గొప్పవే, వీటిని తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే అసలు ఆలోచించకుండా బ్రతికేవాడి కంటే ఏదో ఒకటి ఆలోచించేసేవాడు ఇంకా మంచివాడని చెప్తారు. ఇక్కడ స్వామి వివేకానంద చెప్పాడు కదా, సోమరిగా తిరిగే కంటే దొంగతనం చేయడం మంచిదని చెప్పాడు. దీన్ని బట్టి దొంగలుగా చే ఉండమని ఆయన ప్రబోధించాడని కాదు, సోమరితనం వద్దని చెప్పాడు. యాక్టివ్గా ఉండాలి మానవుడైన వాడు. అందుకే ఏ ఆలోచన లేకుండా తింటున్నాను, తిరుగుతున్నాను, వినోదిస్తున్నాను అని మాత్రమే కాకుండా ఈ జగత్తేమిటి, నేనేమిటి, ఈశ్వరుడు ఎవరు అని ఆలోచన చేసిన వాడు చాలా మంచివాడే. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన చేస్తాడు, వాడు తృప్తికరంగా అనిపించిన ఒక సిద్ధాంతాన్ని 10 మందికి చెప్తాడు, 10 మందికి తృప్తికరైతే మతం అయిపోతుంది. ఇలా ఏర్పడతాయండి. ఇలాంటివి చాలా చాలా ఈ జాతి పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. అయితే భారతదేశంలో ఋషులు ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు గురించి చేసినంత చర్చ ప్రపంచంలో ఇంకెవ్వరూ చెయ్యలేదని ఘంటాపదంగా చెప్పవచ్చు చరిత్ర పరిశీలిస్తే. అందుకే ఇక్కడ దర్శన శాస్త్రాలు ఉన్నాయి. విశేషించి కణాదుడు రచించిన వైశేషికం, కపిలుని సాంఖ్యం, అదేవిధంగా గౌతముడి యొక్క న్యాయము, పతంజలి ఇచ్చిన యోగ శాస్త్రము, ఇక జైమిని ఇచ్చిన పూర్వమీమాంస, బాదరాయణుడి ఇచ్చిన ఉత్తరమీమాంస, వీటి షడ్దర్శనములు అని ప్రధానంగా అంటారు. ఇవి కాకుండా జైన, చార్వాక, బౌద్ధ దర్శనాలు కూడా ఉన్నాయి. సత్యాన్వేషణలు ఇవన్నీ కూడా చాలా గొప్పవే. అయితే వీటన్నిటిని అంగీకరిస్తూనే వీటికి పైన ఒక సిద్ధాంతం ఉన్నది, అది 6వ దర్శనమైనటువంటి ఉత్తరమీమాంస, వేదాంత దర్శనం. ఇవి ముందు చెప్పిన అంశములు కొంతమేరకు సత్యములేని చెప్తూ ఆ పై సత్యాన్ని చెప్పే, అంతేగాని వీటిని తీసిపారేయడం కాదు, ఖండించడము కాదు. అయితే ఇన్ని రకాల ఆలోచించిన శాస్త్రాలు ఈ దేశంలో పుట్టాయన్న విషయం ఇక్కడ యువతకు తెలిసినా చాలా సంతోషమైనట్టు. ఇక్కడ ఇది ముందు గ్రహించాలి, ఇంత విజ్ఞానం. ఇందుకు ప్రారంభంలోనే చెప్పాడు, జటిలమైన అంశం కనుక ఏకాగ్రంగా వినాలి. జటిలమైన అంశం అనే కంటే కథలు కాకరకాయలు కాకుండా ఉత్తమమైన జ్ఞానమే ఇందులో ఉంది గనక దీని అర్థం అనమాట. జ్ఞానం పొందడం జటిలమైన పరిస్థితులు మనం ఉన్నాం గనక సృష్టిలో అన్నిటికంటే కష్టం ఆలోచించడం. ఆలోచించవలసిన అవసరం లేకుండా ఆనందింపజేయగలిగితే అంతకంటే కాలక్షేపం మరకట్లేదు. అది కాలక్షేపమే కానీ కాలం సద్వినియోగం కాదు, అది వచ్చింది బాధ. కాలం సద్వినియోగం ఆలోచించాలి, కానీ ఆలోచించే మేధస్సు అంటూ ఉంటే వాడికి కావలసినటువంటి రకరకాల ఆలోచన విధానాలు మన పెద్దలు ఇచ్చారండి. మనం ప్రపంచంలో అన్ని రకాల ధర్మాలని, అన్ని రకాల ఆలోచన విధానాలను గౌరవిద్దాం. అన్నిటినీ గౌరవించగలిగే సంస్కారం కలిగిన భారతీయుడిగా పుట్టినందుకు గర్విద్దాం. అన్నిటిని గౌరవించవచ్చు కానీ అన్నిటిని అనుసరించినక్కర్లే. ఎందుకంటే ఎక్కడున్నదో ఎవరైనా ఎక్కడైనా చెప్పారు, అవన్నీ చెప్తూనే వాటిని మించిన చెప్పింది సనాతన ధర్మం. అదే సనాతనంలో పుట్టిన వారు ఇందులోనూ పుట్టి ఇందులోనూ బ్రతికి ఇందులోనే మరణిస్తే చాలా కవిగాన్ని పొందుతారు. ఇక్కడ మరెక్కడికి వెళ్ళనక్కర్లేదు, అంత పరిపూర్ణమైనటువంటి తర్క వితర్కాలతో సత్య ప్రతిష్టాపన చేశారు. ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నామంటే వేదాంతం వీటన్నిటిని కూడా ఒక విమర్శ పరామర్శ చేసి ఒక పరిపూర్ణమైన సిద్ధాంతాలను ప్రతిపాదన చేస్తున్నది. ఇక్కడ అటువంటి ఆ సిద్ధాంతాలను అందించడంలో భాష్య గ్రంథ రచన శంకర భగవత్పాదులు వారు చేసింది సామాన్యమైన అంశం కాదు. అందులో అప్పటి వరకు ఉన్న దర్శన శాస్త్రాలు వాటి యొక్క విశేషాలు కూడాను చక్కగా పరామర్శ చేయబడి వాళ్ళందుకోలేని ఒక పరమసత్యాన్ని తన ప్రతిపాదన చేస్తూ భాష్య గ్రంథ రచన చేశారు. అయితే అది గొప్ప గొప్ప పండితులు వారికి మాత్రమే అది ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే మిగిలిన దర్శన శాస్త్రాలు ఏమి ఉన్నాయో తెలిస్తే కదా వాటిపై సిద్ధాంతం చెప్పడం. అది తెలియదు, ఇది తెలియని వాడికి ఏది చెప్పినా ఒకటి. కపిలుడు సాంఖ్యం ఏంటో తెలియదు, పతంజలి యోగం అంటే తెలియదు, కణాదుడు వైశేషికం అంటే తెలియదు.
ఇవన్నిటి కాదని చెప్పిన వేదాంతం గురించి చెప్తుంది. అవి తెలిస్తే కదా కాదనడానికి తెలియజేది. రెండూ తెలియని పరిస్థితి ఉంది మనకు ప్రస్తుతం. కానీ పండిత లోకంలో రకరకాల విమర్శలు ఉంటాయి కనుక వాళ్ళకి ఆ భాష్య గ్రంథాలు చాలా ఉపకరిస్తాయి. కానీ వేదాంతం యొక్క ప్రయోజనం మాత్రం సర్వజీవులు అందుకోవలసినదే, ప్రతి జీవుడు అందుకోవలసిన ప్రయోజనాన్ని చెప్పినప్పుడు కేవలం పండితులు మాత్రమే గ్రహించగలిగిన జ్ఞానం అయితే ఎలా అండి? అందరూ అందుకోవాలి కదా. అది ఆలోచించారు ఆదిశంకర భగవత్పాల్ వారు. అది రెండో పని చేశారు ఏంటంటే, ఆ వేదాంత విద్యని చిన్న చిన్న శ్లోకాలలో, అవసరమైతే పెద్ద పెద్ద శ్లోకాలలో కూడాను రకరకాల రూపాలలో ఆ వేదాంత విద్యను అందించారు. శంకరులు చేసిన ఒక అద్భుతమైన కృషి. ఇవాళ మొత్తం శంకర వాంగ్మయంపై ఒక ఫోకస్, ఒక కాంతి ప్రసారం చేస్తున్నాం. రెండవది ప్రకరణ గ్రంథ సాహిత్యం. ఈ ప్రకరణ గ్రంథ సాహిత్యం ఏం చేస్తుందంటే, ఆ వేదాంతాల్లో చెప్పినటువంటి సర్వ విషయములు కూడాను కాస్త ఆలోచించగలిగేటటువంటి వారికి కూడా అర్థమయ్యేటట్టు చేశాడు ఆ మహానుభావుడు. అసలు పొందవలసిన గమ్యం ఏమిటి, సత్యం ఏమిటి, అది పొందవలసిన విధానం ఏమిటి, అది చెప్పగలిగితే చాలండి. పొందాల్సిందేమిటి, పొందే పద్ధతి ఏమిటి, ఎటువంటి వాడు అది పొందగలడు, ఈ మూడు చెప్పాలి ఇక్కడ. ఆ మూడు చెప్పడం కోసం శంకరులు రచించిన ప్రకరణ సాహిత్యం చాలా అత్యద్భుతం. ఈ ప్రకరణ సాహిత్యంలో ఉద్గ్రంథాలు ఉన్నాయి, క్లుప్త గ్రంథాలు ఉన్నాయి. ఉద్గ్రంథాల గురించి చెప్పాలంటే వివేక చూడమని చాలా గొప్ప గ్రంథం, ఉపదేశ సాహస్రి 1000 శ్లోకాల రచన. అలాగే వివేక చూడమని కూడా కొన్ని వందల పద్యాలతో కూడి ఉన్నటువంటిది. ఈ రెండు, ఇది కాకుండా ఆయన రచించిన వాటిలో ఆత్మబోధ ఇత్యాదులు చాలా ఉన్నాయి, అపరోక్షానుభూతి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి ప్రకరణ గ్రంథములు, ఇవి వేదాంత శాస్త్రాన్ని చర్చ చేస్తాయి. ఇక మూడవ వాంగ్మయం శంకరులు అందించినది స్తోత్ర వాంగ్మయం. ఈ స్తోత్ర వాంగ్మయం అపారంగా ఉంది. శంకరుల స్తోత్రాలు తెలియని వారు ఎవరూ లేరండి ఇక్కడ. నాకు తెలియదండి అని ఎవరు లేచినా వాళ్ళకు కూడా తెలుసని చెప్పచ్చు. ఎలాగంటే భజవే ఉందం భజవే ఉందని తెలియని వాడెవడు? కనీసం అది రచించింది ఆదిశంకర భగవత్పాల్ వారు. లక్ష్మీ నృసింహ మహదేహి కరావలంబం అనేది ఆయన. కనకధారా స్తోత్రం కురిపించింది ఆ మహానుభావుడు. ఇక సౌందర్య లహరి శివానంద లహరి చెప్పనవసరం లేదు. ఎన్నెన్ని రచించారండి మహానుభావుడు. శంకరులు రచించిన దేవతా స్తోత్రముల్లో ఒకటి రెండైనా తెలియనటువంటి భారతీయుడు ఉండడు. అంత అపారమైన స్తోత్ర వాంగ్మయాన్ని అందించాడు ఆయన. అష్టకాల నుంచి కావ్యాల వరకు రచించాడు స్తోత్రాలు. అయితే అది ఎవరి కోసం రచించారని దానికి కాదు, అన్ని మన కోసమే రచించారు. ఎందుకంటే ఈశ్వరుడిపై భక్తి ఉండాలి, ఈశ్వరుని స్మరణ చేత కరిగిపోయి అంతఃకరణం ఉండాలి. అలాంటి అంతఃకరణం మనకు కలిగించడం కోసమే స్తోత్ర వాంగ్మయం సహకరిస్తుంది, మనసు మెత్తబరుస్తుంది, భగవంతునిపై ప్రేమను కలిగిస్తుంది. ఎందుకంటే నేల తడిసి మెత్తబడితేనే విత్తనం మనం వేయగలం, భక్తితో మనసు మెత్తబడితేనే జ్ఞానమనే బీజాలు వేయగలం. అది భగవత్పాదులు వారు గమనించి స్తోత్ర వాంగ్మయాన్ని అపారంగా అందించారండి. ఒక్కొక్క స్తోత్రం కూడా ఒక్కొక్క మంత్రశాస్త్రం, ఒక్కొక్క ఉపాసనా శాస్త్రం, ఆ దేవత యొక్క తత్వాన్ని అతన్ని చూపించారు. అంతేకాదు నువ్వు ఉపాసించేటువంటి దేవత నీలో ఆత్మగాను విశ్వాన్ని నడిపే ఈశ్వరుడుగాను ఉన్నవాడే అని తెలుసుకోని స్తోత్రాల్లోనే మనకి చక్కగా బోధన చేస్తూ అందించారు. అది గ్రహించగలిగేవారు అది గ్రహించారు, లేదా పారాయణ చేసి ఫలశ్రుత్యాది తృప్తిపడిపోయేవాడు దానితో తృప్తిపడిపోయారు. మొత్తాన్ని శంకరుల వాంగ్మయాన్ని ఇప్పుడు మూడు భాగాలు మనం చేసుకున్నాం. భాష్య గ్రంథ రచన, ప్రకరణ గ్రంథ రచన, స్తోత్ర సాహిత్య రచన, మూడు. ఈ మూడు కేటగిరీస్ అంతే, మూడు పుస్తకాలు కాదు, మూడు కేటగిరీస్. ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని ఉన్నాయో ఎవడు ఓపిక. ఈ ప్రకరణ గ్రంథ సాహిత్యంలో ఈ వేదాంత చర్చ అంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దక్షిణామూర్తి స్తోత్రం అన్నాం గనక, ఇది స్తోత్రమా ప్రకరణమా చెప్పండి. స్తోత్రమనే చెప్పారు భగవత్పాదులు గారు కూడా, మనం అనడం కాదు. చిట్టచివరి ఫలశ్రుతిలో చెప్తారు, తేనాచ్య శ్రవణా తదర్థమననా ధ్యానాచ్య సంకీర్తనాత్. అంటే ఈ శ్లోకాన్ని స్తోత్రాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పారండి. అది చేసే ప్రయత్నం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ముందు తేనాచ్య శ్రవణాత్, శ్రవణం. శ్రవణం ఎలా చేయాలి? ఏమండి వాళ్ళు తీరుకుందండి, వాళ్ళు వచ్చామండి, రేపు రాలేమండి, అనుకోవద్దండి, ఎల్లుండి వస్తామండి, ఎందుకంటే ఆ రోజు నాకు ఖాళీ అండి, ఇలా చేసే శ్రవణాలు అక్కర్లేదండి ఇక్కడ. శ్రవణం ఎలా చేయాలి అంటే శ్రద్ధాపూర్వకంగా ఇది నన్ను తరింపజేస్తోంది అనేటువంటి ఒకనొక భావంతో ఏకాగ్రముగా ప్రత్యంశాన్ని గమనిస్తూ వినడానికి శ్రవణం అంటారు. అది ముందు చేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే తదర్థ మననాత్, దానిలో చెప్పిన అర్థాన్ని మననం చేయాలి. ఆ మననం చేసిన అంశాన్ని ఏకాగ్రంగా మనసులో నిలుపుకోవాలి. దాన్ని ధ్యానాచ అన్నాడు ఇక్కడ. మూడు ఎలాగ ఈ స్తోత్రాన్ని లేదా ఈ గ్రంథాన్ని పట్టుకోవాలో భగవత్పాదులు వారు
చివరికి చెప్పారు, నేను ముందు చెప్పాను అది. ఎందుకంటే నేను చివరికి చెప్పాను అనుకోండి, అయ్యయ్యో ముందు చెప్పుంటే మరింత శ్రద్ధగా వినేవాళ్ళం కదండి అంటారేమో అని చివరికి ముందుకు తెచ్చాను ఇక్కడ. నేను చేయాల్సిందేంటి, తేనాచ్చ శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ. ధ్యానము అంటే ఏకాగ్రముగా దాని యందు మనస్సు నిలుపుట. ఈ మూడు అయిన తర్వాత ఏం చేయాలి, అనుభూతిని పొందుతాం, అనుభూతిని ఇంకా ఆనందంగా వ్యక్తపరచు. ఆ వ్యక్తపరచడాన్ని సంకీర్తనాత్ అని తర్వాత మాటలో చెప్పారు. తేనాచ్చ శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. అంతేకాదు ఇందులో నేను చెప్తున్నది ఏమిటి, ఏమి చెప్తున్నాను, చివరికి చెప్పిన ముందు చెప్తున్నాను. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిస్తవే, చివరిలో చెప్తున్నారు ఫలశ్రుతులు ఆయన. సర్వాత్మత్వం ఇందాక చెప్పానే, శ్రద్ధగా వినడం అంటే ఏంటో ఉదాహరణ కొంత, అశ్రద్ధగా వినడం అంటే ఇది ఉదాహరణ అండి. ఎందుకంటే విషయాన్ని అవమానించేటువంటి పద్ధతి కూడదు. చెరువులకు కూర్చోలేని వారు మధ్యలో రావద్దు, ముందు కూర్చోవద్దు. నేను కోపంతో చెప్పట్లేదు, విషయం మీద గౌరవంతో చెప్తున్నాను. అలాంటి సంస్కారమైన పెద్దలు ఇక్కడ ఉన్నారు కనుక వారికి మనస్సు క్షోభ పెట్టద్దు అని కూడా చెప్తూ మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఈ స్తోత్రంలో నేను చేస్తున్న పని ఏమిటి అంటే సర్వాత్మత్వం ఉన్నదంతా ఒకటే మరొకటి లేదు అనేటువంటి సత్యాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను దీంట్లో. యస్మాద్ అముష్మిస్తవే, అక్కడ నాడు అముష్మిస్తవే, ఈ స్తవము నందు, స్తవము అంటే స్తోత్రం, ఈ స్తోత్రంలో నేను సర్వాత్మత్వాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అన్నాడు ఇక్కడ. అంటే వేదాంత ప్రతిపాదన చేయబోతున్నాడు, క్రిస్తవం అన్నాడు. అంటే ఈ స్తోత్రము గా కనబడుతూ ఉన్నటువంటి ప్రకరణ గ్రంథము, కనుక ఇది ప్రకరణ గ్రంథం క్రిందనే మనం లెక్క కట్టుకోవాలి. మరి స్తోత్రంగా ఎందుకు చెప్పారండి అంటే భగవద్ అనుగ్రహం లేనిది జ్ఞానం లభించదు, అందుకే ఈశ్వరుని శరణు వేడవలసినదే. కొందరు వేదాంత జ్ఞానం అనుకున్నటువంటి వాళ్ళు భగవద్భక్తిని నిరసిస్తారు, సత్కర్మల్ని నిరసిస్తారు, కానీ అటువంటి వాళ్లకున్న జ్ఞానాన్ని ఆభాస జ్ఞానం అంటారు ఇక్కడ. అంటే వాళ్ళు జ్ఞానం అనుకుంటున్నారు కానీ జ్ఞానం కాదు. ఎందుకంటే ఆభాస కర్మ, ఆభాస భక్తి, ఆభాస జ్ఞానం అని మూడు ఉంటాయటండి. కర్మాభక్తి జ్ఞానాలను మూడు ఉంటాయి, ఆభాస కర్మ, ఆభాస భక్తి, ఆభాస జ్ఞానములు మూడు ఉంటాయట. ఆభాస అంటే అలా కనబడతాయి, అంటే నకిలీ అనమాట. మనం నకిలీ బంగారం అంటాం కదా అలాంటివి అనమాట. బంగారం ఉంటే నకిలీ బంగారం ఉంటుంది, భక్తి ఉంటే నకిలీ భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటే నకిలీ జ్ఞానం ఉంటుంది, కర్మ ఉంటే నకిలీ కర్మ ఉంటుంది. లోకంలో నకిలీ దొరికినంత తేలిగ్గా అసలు దొరకదు. ఏం చేస్తాం, దానివల్ల ప్రమాదం ఎవరికంటే సామాన్యులకి. అందుకు కొంచెం మనం గమనించవలసింది ఏంటంటే, శంకరాద్వైతం ఒక్కొక్కసారి చెప్తూ 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 నాస్తికంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారండి, పూజలు ఎందుకు, పునస్కారాలు ఎందుకని. కానీ ఎవరికి చెప్తున్నాం, ఎటువంటి స్థితి ఉన్న వారికి చెప్తున్నామో గమనించి మాట్లాడలేదేనా కూడా. అందుకు కర్మ అంటే ఊరికిన జడల్లాగా ఇవాళ చెయ్యాలి కనుక చేసేస్తున్నాను అని చేసేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళది ఆభాస కర్మ. అంతేగాని కర్మ అంటే ఏమిటి, దాని పరమార్థం ఏంటి, చిత్తశుద్ధి పొందాలి, ఆ చేస్తున్నది ఏమిటి అనేదేమీ తెలియకుండా జపాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళల్లో రాగద్వేషాలు అలాగే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఆభాస కర్మలే. అలాగే భక్తి అనే పేరుతోనూ రకరకాల భజనలు, సంకీర్తనలు, పాటలు పాడేవాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి నిజానికి భగవంతుని మీద ప్రేమ ఉండదు, భగవంతుని గురించి తెలుసుకోవాలనే తపన ఉండదు. భజనంతా అయిన తర్వాత కృష్ణునిపై ప్రవచనం చెప్పబడును అన్నాక భజన అయిన తర్వాత ప్రవచనానికి ఉండేవాళ్ళు అందులో 10% ఉన్నా చాలా సంతోషమే. అంటే వాళ్ళు భజన చేయడంలో ఉన్న సరదా తెలుసుకోవడంలో ఉండదు ఇక్కడ. ఎందుకంటే తెలుసుకున్నట్టు బుద్ధి పని చేస్తుంది కదా, ఏదో భజన చేసాం పుణ్యం వచ్చేసింది అని వెళ్ళిపోయే వాళ్ళందరూ ఆభాస భక్తులు. వాళ్ళు కాలక్షేపం కోసం భాగవతం చదువుతుంటారు, రామాయణం చదువుతుంటారు, అలా చదువుతుంటారు, వీళ్ళు ఇలాగే ఉంటూ ఉంటారు. వీళ్ళు ఆభాస భక్తులు అంటారు. ఇక ఆభాస జ్ఞానము అంటే పడికట్టు పదాలు నాలుగు పెట్టేసి ఒక ఆయన అన్నాడు, ఏమంటే అద్వైత వేదాంతం గురించి చెప్తారా అంటే ఒక ముచ్చుపు చిప్ప ఒక తాడు పట్టుకురా అన్నాడు. వెంటనే ముచ్చుపు చిప్ప చూసేవి కదా ఇది వెండిలాగా కనబడుతుంది కదా, దీని శక్తి రజితే భ్రాంతి అంటారు. ఈ తాడు చూసేవి కదా ఇది పాములాగా కనబడుతుంది కదా, దీని రజ్జు సర్ప భ్రాంతి అంటారు. ఇక్కడ వెలుగు వేసేవనుకో స్పష్టం తెలిసిపోతుంది కదా, అలాగే జ్ఞానం కలిగితే తెలిసిపోతుంది. ఓ సింతేన అద్వైతం అన్నాడు, ఇద్దరూ కూడా కలిసి ఏం చేసిందని వంచన, కాసేపు తెలుసుకోండి. ఇక్కడ కానీ పడికట్టు పదాలు పట్టుకుని కబుర్లాడుతూ కర్మభ్రష్టుల్ని ఈశ్వర భక్తి లేని వారిగా చేసే జ్ఞానం ఆభాస జ్ఞానం అనిపించుకుంటుంది. కానీ భగవత్పాదులు వారు
ఇక్కడ సరైన కర్మ సరైన జ్ఞానం సరైనటువంటి భక్తి మూడింటిని చక్కగా అన్వయించారండి సమన్వయించారు అందుకే భగవత్పాదుల వారి రచనల్లో సమన్వయమే ప్రధానం కనబడుతుంది దేనికది ముక్కలుగా చూడకూడదు ఒకదానికొకటి అనుబంధం ఉంటుంది అనుబంధం కృష్ణ పరమాత్మ గీతలో ఇచ్చాడు అనుబంధాన్ని శంకర భగవత్పాదుల వారు అనేక వాంగ్మయాల్లో చెప్పారు అందుకే ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం అని ఎందుకన్నారంటే ఈ విశ్వానికి అన్నిటికీ నియామకుడైనటువంటి ఈశ్వరుడు అని కూడా ఉన్నాడు ఎందుకంటే అద్వైత నాస్తికత్వం కాదు ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని అంగీకరించేదే అద్వైతం ఈశ్వరుడు కూడా ఉన్నాడు ఆయన శరణు వేడాలి ఆయన అనుగ్రహం వల్లనే నువ్వు పొందగలవు యమే వేష వృణితే తేన లభ్య ఉపనిషత్తు చెప్తోంది ఆ భగవద్ అనుగ్రహం ఎవరికి లభిస్తుందో వారు మాత్రమే తమ యొక్క అసలు స్వస్వరూపాన్ని పొందగలరు అంటూ ఉపనిషన్ మాతే చెప్తున్నది ఇక్కడ అందుకే అటువంటి ఆ పరమేశ్వరుని నేను గురువుగా ఆశ్రయిస్తున్నాను అంటూ ఈ స్తోత్రంలో మొత్తం 9 శ్లోకాల్లో చివరి వాక్యం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే ఇది ఆఖరి వాక్యం మొదటి శ్లోకంలో మొదటి పాదం చెప్పకుండా 4వ పాదంతో ప్రారంభిస్తున్నాం ఎందుకంటే 4వ పాదం ప్రతి శ్లోకంలో 4వ పాదం కనుక దీని గురించి ముందు మనం తెలుసుకోవాలి తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే ఇది ముందు అర్థం చేసుకోగలిగితే మిగిలివన్నీ మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయనకు నమస్కారం ఎవరికి గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారము అన్నారు ఇక్కడ ఇందులో నమ ఇదం నమః ఇదం నమస్కారము ఇది నమస్కారము నేను ఈ నమస్కారాన్ని చేస్తున్నాను ఎవరికి దక్షిణామూర్తికి ఎవరైనా గురుమూర్తి ఎవరైనా తస్మై ఈ మూడు శబ్దములు ఉన్నాయి తస్మై గురుమూర్తయే దక్షిణామూర్తయే నమ ఇదం ఇది ప్రతి వాక్యంలో వస్తుంది దక్షిణామూర్తి అంటే ఎవరు ఇదిగో మీ వెనకాల బొమ్మ పెట్టారు కదండి ఆయన అండి ఇక్కడ ఆయన ఎవరు బొమ్మలో ఉన్న ఆయన దక్షిణామూర్తిని గుర్తు చేస్తున్నది బొమ్మ కానీ బొమ్మ దక్షిణామూర్తి అవుతుందా గాఢంగా ధ్యానిస్తే అవచ్చు కూడా అది వేరే విషయం కాదని నేను అన్ను కానీ దక్షిణామూర్తి అనే మాట ఎవరికి ఎవరి పేరండి దక్షిణామూర్తి అంటే ఇక్కడున్న వాళ్ళు చెప్తే నేను తర్వాత చెప్పగలను చాలామంది ఒక మాట అన్నారు ఏమిటది శివుడు 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 చక్కటి మాట అన్నారు శివుని యొక్క ఒకనొక స్వరూపం దక్షిణామూర్తి అంటే ఆయన ఇంకా చాలా రూపాలు ఉన్నాయన్నమాట భగవంతుణ్ణి ఆశ్రయించాలని చాలా మందికి తెలుసు అంటే భగవంతుడు అంటే ఏమిటో తెలిసేది కొద్ది మందికే భగవంతుడు అంటే ఏమిటి అంటే ఎవరి వల్ల సృష్టి స్థితిలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయో ఎవరికి సృష్టి స్థితిలో లేవో వాడు భగవంతుడు అంతే ఇక్కడ విశ్వమంతా సృష్టి స్థితిలయలు ఆయన వల్ల జరుగుతున్నాయి దీని గురించి పెద్దలు క్వశ్చన్ చేస్తూ చూడక్కర్లేదండి నీ వల్ల నా వల్ల జరగడం లేదని తెలిసిపోయింది కదా ఇంకెవరి వల్ల జరుగుతున్నాయో వాడు ఈశ్వరుడు అంతే ఇక్కడ మరొకటి కాదు వాడిని ఈశ్వరుడు అంటారు ఈశ్వరుడే శరడంబు వేడిదని అయితే ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టి స్థితి లయ చేస్తున్నాడు కానీ ఆయనకు సృష్టి స్థితిలో లేవు ఆయన శాశ్వతుడు కానీ ఇవన్నీ చేస్తుంటాడు కానీ ఇవేవి ఆయనకి లేవు అయితే ఇవన్నీ చేస్తున్న ప్రపంచం మనకు కనబడుతుంది ఆయన కనిపించట్లేదు ఆయన కనిపించకపోవడం వల్ల ప్రపంచం కనిపించడం వల్ల ప్రపంచమే సత్యం అనుకుంటూ ఆయన గురించి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నాడు కామోసం అనుకుంటున్నాం కానీ కొంతమంది మాత్రం ప్రపంచమంతా ఆయన చేతిలో ఉంది కనుక ఆయన గట్టిగా పట్టుకుంటే ప్రపంచం మనకు అనుకూలమయ్యేలా చేస్తాడని భావించి చాలామంది భగవంతుడిని ఆశ్రయిస్తుంటారు అంతే కదా ప్రపంచంలో మంచి జరగాలి చెడిపోవాలి అని ఆయుశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాం ఇలా భగవంతుడి నుంచి ఒక ప్రయోజనం కోసం ఆశ్రయించే వాళ్ళు ఉంటారు దీనిని చాలా మంచి వాళ్ళని అనాలండి తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు దేన్ని ఆశ్రయించే బదులు భగవంతుడిని ఆశ్రయించారు కనుక వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారు అందుకు వాళ్ళని ప్రోత్సహించాలి ఏమంటే మా అమ్మాయికి పెళ్ళైతే నేను కొండకొస్తాను మొక్కుకుని ఆ రోజు నుంచి గోవిందనామాలు చదువుతున్నాను విష్ణు సహస్రం చదువుతున్నాను అంటే మంచిదమ్మా ఇంకా చదవని చెప్పాలంతే ఇక్కడ విష్ణు సహస్రాలు ఎందుకు పుట్టాయంటే వీళ్ళ అమ్మాయికి పెళ్లి కావడం కోసం వ్యాసుడు చెప్పలేదు ఇప్పుడు దానికోసం చదువుకుంటున్నాడు ప్రయోజనం రావచ్చు అంత మాత్రం చేత విష్ణు సహస్రం వేదాంతం చెప్తోంది అంతేగాని నువ్వు ఏం చదవకు అన్నాను కోవాడు అది వదిలేసి మరొకటి పట్టుకుంటాడు విష్ణు సహస్రం తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులో సందేహం లేదు అది చెయ్యగా చెయ్యగా వీడి క్రమక్రమంగా ముందు కోరికలు తీరి తర్వాత విష్ణు సహస్రం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి బుద్ధి పుట్టి అర్థం చెప్పే పెద్దవాళ్ళు దొరికి ఆ గురువుని ఆశ్రయించి అర్థం తెలుసుకుని పరమార్థం కూడా పొందగలడు కానీ భగవంతుడిని అలా ఆశ్రయించినా పర్వాలేదు కానీ నిజానికి భగవంతుడు నాకు పరమ గమ్యమైన పరమార్థం ఏది ఉందో తత్వజ్ఞానం ఏదో అది నాకు ప్రసాదించాలి అని భగవంతుడిని ఆశ్రయించాలి ఇక్కడ కానీ జ్ఞానార్థులమే భగవంతుడిని ఆశ్రయిస్తే జ్ఞానం కోసం ఒక వ్యక్తిని ఆశ్రయించామనుకోండి అప్పుడు ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాం చెప్పండి గురువు అని పిలుస్తాం కానీ భగవంతుని జ్ఞానం కోసం అర్థిస్తే ఆయన గురువు అవ్వాలి కదా అంతే కదా ఆయనకు తెలిసింది ఎందుకు పిలిచేమో అని అర్థమైపోతుంది ఆయనకి ఇక్కడ అందుకు మీరు ఎందుకు పిలిచారో దాని ప్రకారంగా ఆయన
అనుగ్రహిస్తాడు. భగవంతుని అమ్మగా నాన్నగా కొలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మాతాజ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, అమ్మా నాన్న కూడా ఆయనే, సందేహం లేదు. గురువు కూడా ఆయనే. అంటే గురువు ఏం పనిచేస్తాడు, భగవంతుడికి అప్పనప్పు చెప్పేశాం అనమాట. అంటే గురువు ఎలాగైతే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని మనకు తెలియజేస్తాడో అదే పని భగవంతుడే చెయ్యాలి అని శరణు వేడగలగాలి. అదే శివాయ గురవే నమః అనుకుని మనం ఆ పరమేశ్వరుని ఆశ్రయిస్తే ఆ శివుడు ఎప్పుడైనా గురు రూపం ధరించి ఎవరినైనా అనుగ్రహించాడా అది తెలియాలండి. ఇవాళ నేను ఆశ్రయించానంటే ఇది వరకు ఇలా ఆశ్రయించిన వాళ్ళని ఆయన అనుగ్రహించాడో లేదో తెలిస్తే ఆశ్రయిస్తాను, అవునా లేదండి? ఒక డాక్టర్ గారి దగ్గరికి చికిత్స కోసం వెళ్ళామంటే ఆయన ఎప్పటికీ డాక్టర్ అనే పనిచేశాడు, చాలా మంది రోగుల రోగాలు కుదుర్చాడు అని తెలిస్తే కానీ మీరు వెళ్తారు. లేకపోతే ఏమండి మీ డాక్టర్ గారా అని తలుపు కొట్టి వాడిని అడిగి పుచ్చుకో, అవునండి నేను డాక్టర్ అనగాని వెంటనే ఆడు చెప్పాం, ముందు వాడు డాక్టర్ అవునా కాదా, వాడి ద్వారా ఎవరైనా బాగుపడ్డారా, వాడు లైసెన్స్డ్ డాక్టర్ అయినా, సర్టిఫికేట్ ఉందా లేదా తెలుసుకుంటామా లేదా, తెలుసుకుని వాడిని ఆశ్రయిస్తున్నాం. అలాగే భగవంతుని గురువుగా ఆశ్రయిస్తే ఇలా ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా పూర్వంలో ఉన్నారా అని ప్రశ్న వేసుకోవాలి. లేకపోవడం ఏంటండి, ఆయన ఆశ్రయించకుండా అజ్ఞానాన్ని పోగొట్టుకున్న వాళ్ళే లేరు, ఆయన ఆశ్రయించిన వారు మాత్రమే అజ్ఞానం నుంచి బయటపడ్డారు, తరించారు. అలాగే అందరినో తరింపజేయడానికి భగవంతుడు ధరించిన ఒకనొక గురుస్వరూపం పేరు దక్షిణామూర్తి. ఆ రూపం ఎంత అందంగా ఉన్నది అంటే బ్రహ్మవాదులైన మహర్షులు, బ్రహ్మవాదులు అంటే వాళ్ళ పని ఒక్కటే శాస్త్రాలు అధ్యయనం చేయడం, అందులో ఉన్న సత్కర్మలు ఆచరించడం, ఈ శాస్త్రం చెప్తున్న సత్యం ఏమిటని ఆలోచించడం, ఆలోచించడం, అది తప్ప మరొక పని లేదు, వాళ్ళు బ్రహ్మవాదులు అంటారు. అలాంటి బ్రహ్మవాదులందరూ కూడా ఆ సత్యాన్ని ఎంత చర్చించినా ఎంత ఆలోచించినా భగవద్ అనుగ్రహం లేనిది దాన్ని అనుభవానికి తెచ్చుకోలేం కనుక, ఈ వాక్యం జాగ్రత్తగా విన్నాం కదా, ఎంత చర్చించినా ఎంత అధ్యయనం చేసినా ఎంత ఆలోచించినా భగవద్ అనుగ్రహం లేనిది దాన్ని పొందలేం కనుక ఆ భగవంతుని శరణు వేడారు వారు. ఇప్పుడు శరణు వేడితే భగవానుడు వారిని అనుగ్రహించి ఒక దివ్య రూపంతో సాక్షాత్కరించాడు. ఆ రూపం పేరు దక్షిణామూర్తి రూపం. ఎలా సాక్షాత్కరించాడు, చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్యాహ గురు యువ గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహ. వాళ్ళందరూ బ్రహ్మవాదులు కనుక అనేక కాలం వాళ్ళు పరిశీలించి పరిశ్రమించి ఇంత జ్ఞానం పొందారు కనుక తలలు పండిపోయాయండి. అక్కడ శిష్యులందరూ వృద్ధులట, శిష్యులు వృద్ధులు కనుక వేదాంత విద్య వినాలంటే తప్పకుండా వృద్ధులవ్వాలి అని దీని అర్థం కాదండి. సాధారణంగా అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఎందుకంటే ఇంటి దగ్గర పట్ట నిద్ర ఇక్కడే పడుతుందని వస్తారు చాలా మంది వృద్ధులు. ఇలాంటి వాళ్ళు వేదాంత విద్యకు శ్రోతలు చాలా విశేషం, ఎందుకంటే ఇంట్లో ఉంటే సీరియల్స్ నిద్రపోనివ్వు, తెగ ఆలోచింపజేస్తే. అదే ప్రవచనం దగ్గరకు వచ్చామనుకోండి, కొంచెం ఓపెన్ ఫీల్డ్లో పెడితే చల్లగాలి కూడా తోడవుతుంది, అందుకే మర్రి చెట్టు నీళ్ళు చక్కగా మంచి అవకాశం ఉంటుంది అనమాట. అందు వృద్ధులు వచ్చి కూర్చుంటారు. అలా శివుడి దగ్గరికి వృద్ధులు వచ్చి కూర్చున్నారా, అక్కడ వృద్ధులోని పదానికి అర్థం ఏంటంటే తలలు పండిపోయిన వాళ్ళు అని అర్థం. ఇక్కడ బ్రహ్మవాదులు వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ముందు కూర్చున్నాడు కుర్రవాడు యువకుడు, ఆయన మర్రి చెట్టు మీద కింద కూర్చుని చిన్ముద్రతో చిరునవ్వుతో వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఉపన్యాసం లేదు, మాటల్లో. అరే మాటలు లేకుండా జ్ఞానం ఇవ్వచ్చా అంటే మాటల వల్ల ఏం తెలుసుకోవాలో అన్నీ అప్పటికి తెలుసుకున్నారు వాళ్ళందరూ కూడా బ్రహ్మవాదులు. వాళ్ళకి తెలియని మాటలా, మాటలు అంటే వేదములే, వేదాది శాస్త్రముల మాటలన్నీ మథనం చేసిన మహానుభావులకి మళ్ళీ ఉపన్యాసం చెప్తే వాడికి వాక్యత్త కానీ రెండో వాక్యం వాళ్ళు చెప్పగలరు, అంత మహానుభావులు ఇక్కడ. ఇప్పుడు కావలసింది కేవలం అపరోక్షమైన అనుభవం. శాస్త్రమును చదవగా స్పష్టంగా మనకు అర్థమైతే, ఏది స్పష్టంగా అర్థమైతే ఆ ఎరుక స్థిరపడితే దాన్ని పరోక్ష జ్ఞానం అంటారు, అది అనుభవానికి వస్తే అపరోక్షం అంటారు. ఇక్కడ అలాంటి అపరోక్షము అనుభవానికి రావడానికి గాను భగవద్ అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహంతో భగవానుడు ఒక అద్భుతమైన రూపం స్వీకరించి వటవృక్ష మూలంలో వృద్ధులైన శిష్యుల ముందు యువకుడి గోచరించి చిన్ముద్రతోనే వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టాడు. పైగా పెద్ద వ్యాఖ్యానం చేశాడా, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. ఇది కూడా ఆదిశంకర భగవత్పాల్ వారు రచించినదేనండి. మీకు ముద్రించిన పత్రంలో మనకి ప్రకరణ గ్రంథం నుంచి విశ్వందర్పణ దృశ్యమాన్ నుంచి ఉంది. దానికి దాని పూర్వంలో ఇది ధ్యాన శ్లోకంగా చెప్పారు, శంకరులే చెప్పారు దీన్ని. దాని తర్వాత చిత్రం వడతరోర్మూలే కూడా రచింపబడింది. మూడవ శ్లోకం, గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇవన్నీ పిల్లల చేత కూడా చదివించండి, తెలివితేటలు పెరుగుతాయి.
ఎందుకంటే శివుడు గురువై వచ్చాడంటే వేదాంత విద్య చెప్పడానికే రాలేదు. సర్వ విద్యలు ఆయన నుంచి వచ్చాయి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం. సర్వ విద్యలు అంటే లౌకిక విద్యలు, పారలౌకిక విద్యలు, పారమార్థిక విద్యలు అని మూడు విద్యలు ఉంటాయి. లౌకిక విద్యలు అంటే ఇహలోకంలో మనం చక్కగా బ్రతకడానికి, ఇంకా సుఖంగా బ్రతకడానికి పనికొచ్చే జ్ఞానం అంతా లౌకిక విద్య. ఏదో పుణ్యాలు సత్కర్మలు చేసి పరలోకాల్లో సుఖపడడానికి పనికొచ్చేటువంటి కర్మ విద్య అంతా పారలౌకిక విద్య. భగవంతుడు మనలో ఆత్మరూపుడై ఉన్నాడని అనుభవానికి తెచ్చుకునే విద్య పేరు పారమార్థిక విద్య. కనుక విద్యలు మూడు, లౌకిక చెప్పండి, పారలౌకిక, పారమార్థిక అని మూడు విద్యలు. ఇక్కడ లౌకిక విద్యలు అనేకం ఉంటాయి, లెక్కలేని ఉంటాయి. పారలౌకిక విద్యలు కూడా అనేకం ఉంటాయండి. పరమార్థ విద్య మాత్రం ఒక్కటి. వేదాంతం జటిలం జటిలం అంటారు కానీ వేదాంతం అంత సింపుల్ ఒకటి లేదు. అదే మిగిలిన వాటికి బోల్డ్ గ్రంథాలు కావాలి కానీ వేదాంతం ఒక్క మాటే. ఏమిటంటే బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు. ఇది ఒక్క చిన్న మాటే. ఆ ఒక్క మాట పట్టుకోవడానికి ఇన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. కనుక పరా విద్య అంటారు పరమార్థ విద్యని. మిగిలిన రెండు విద్యలకు ఒకటే పేరు, అపరా విద్యలు అని పేరు. ఇక్కడ అపరా విద్యలు మంత్రశాస్త్రం అపరా విద్య, కర్మకాండ అపరా విద్య, వైద్యం అపరా విద్య, సంగీతం అపరా విద్య, సాహిత్య అపరా విద్య, ఇవన్నీ అపరా విద్యలే. అయ్యో ఇవన్నీ తీసిపారేస్తున్నా, తీసిపారేయట్లేదు. అపరా విద్య అని పేరు పెట్టాం ఇక్కడ. కానీ బ్రహ్మము లేదా పరమేశ్వరుడు వేరుగా ఉన్నాడనే భావం కలిగినంత వరకు ఇంకా అజ్ఞానమేనండి. బ్రహ్మము నేనై తానై ఉన్నాడనే ఎరుక పరా విద్య. అది తెలియడం మహాకష్టం. ఎందుకంటే మన ప్రపంచం అలవాటైనంత పరమాత్మ అలవాటు కాలేదు. అది చిక్కు. సమస్య ఎక్కడొస్తోంది వేదాంత విద్యకి అంటే ప్రపంచం అలవాటైనంతగా పరమాత్మ అలవాటు కాకపోవడం వల్లనే చిక్కు వచ్చింది. ఇక్కడ ప్రపంచం పుట్టిన పెరిగిన దగ్గర నుంచి ప్రపంచమే చూస్తున్నాం. మీకు తెలుసో లేదో పుట్టి పెరిగిన దగ్గర నుంచే కాదు, అనేక జన్మల నుంచి ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ ఇప్పటి అలవాట అనేక జన్మల నుంచి ప్రపంచమే అలవాటైపోయింది. ఏ శరీరంతో వస్తే ఆ శరీరము నేననుకోవడం అలవాటైపోయింది. ఇంకా దానితో బ్రతకంతా వెళ్ళమారుస్తాం. ఆ శరీరమే నేననే భావం ప్రబలిపోతుంది. ఎంత దృఢంగా ప్రబలిపోతుందంటే ఈ శరీరం నువ్వనే భ్రాంతిని విడిచిపెట్టు 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 అంటే చెప్పేవాడిని విడిచిపెడతారు కానీ భ్రాంతిని విడిచిపెట్టాడండి. ఇక్కడ ఒకటి ఉన్నది. ఇక్కడ రేపటి నుంచి ఉపన్యాసానికి వెళ్ళక్కర్లేదు. అరే నేను అనుకున్న శరీరమే నేను కాదంటే ఏంటండి ఆయన అని వాదానికి కూడా రావచ్చు. అందుకే ఇది మహాకష్టం. ఎందుకంటే అలవాటైపోయింది ఇది. ఇక్కడ దీని నుంచి బయటపెట్టాలంటే మహాకష్టం అండి. ఇక్కడ అందుకే పరమాత్మ గురించి చెప్తూ ఉంటే అస్పష్టంగానే ఉంటుంది. ఎవరో కోటికొక్కడికి అది వినాలనే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగిన కోట్ల కొలదలో దాన్ని గ్రహించగలిగే ఆ శక్తి ఎవడికొక్కడికి వస్తుందండి. ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ? అందుకు ప్రపంచం అలవాటు అయినట్టు పరమాత్మ అలవాటు కాలేదు గనక పొందవలసింది పరమాత్మనే గనక ఇప్పుడు చేయవలసింది ఏమిటి మీరే చెప్పాలి నాకు. ప్రపంచం అలవాటు అయినట్టుగా పరమాత్మ అలవాటు కాలేదు, పరమాత్మను పొందాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, వినాలని నా కోరిక. పరమాత్మను అలవాటు చేసుకోవాలన్నాడు ఇక్కడ. దాన్ని అలవాటు చేసుకొని స్టార్ట్ చేద్దాం ఇవాళ కాకపోతే మరొక రోజు. అవునా లేదండి? కొందరికి చూడండి కొన్ని దురలవాట్లు ఉంటాయి. మాన్రా 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 అని చెప్తూ ఉంటే ఆ చెప్పేవాడు కనబడకుండా జాగ్రత్త పడుతుంటాడు వీడిపై. అవునా లేదా? అంతేకాదు ఒకవేళ వాళ్ళ ముందు మానేస్తారంతే ఇంకోవైపు వదులుకోలేడు. అలాగ ఉంటుంది ఇక్కడ. అరే కొద్ది రోజుల క్రితం అలవాటు అయినటువంటి ఒకనొక అలవాటే మానడానికి ఇంత కష్టమైందే. అనేక జన్మల నుంచి అలవాటైపోయినటువంటి ప్రపంచాన్ని వదలడంత తేలికండి ఇక్కడ. పైగా ప్రపంచం కనబడుతున్నంత స్పష్టంగా పరమాత్మ కనబడుతున్నాడో పెడుతున్నాడు ఇక్కడ. ఆయన ఎలా పట్టుకోగలం? ఈ సమస్యకు పరిష్కారం పరా విద్యలోనే దొరుకుతుంది. ఇక్కడ దొరకదు ఇక్కడ. ఆ పరా విద్య పేరు బ్రహ్మ విద్య, దాని పేరు వేదాంత విద్య. దాన్ని ప్రతిపాదించడానికి వచ్చిన వారు శంకర భగవత్పాదులు వారు. ఆయన ఏం చేశారంటే ఇందాక చెప్పిన భాష్య గ్రంథాల్లో చెప్పిన తత్వ సారంతా తీసుకుని ఒక 9 శ్లోకాల్లో దట్టించి పెట్టాడు ఆయన. చూశారు ఎంత సింపుల్. అంతగా ఉన్న సాహిత్యాన్ని తీసుకొచ్చి ఇంత చెప్పాడంటే మీరు అనుకుంటారు కొద్దిగా చెప్తే సులభమని, కానీ కొద్దిగా చెప్పిందే మహాకష్టం. ఎందుకంటే సారమంతా లాగేస్తారండి ఇక్కడ. ఎంత ఉంటుంది పీచిపెట్టే గట్టిగా నొక్కితే ఇంతే ఉంటుంది ఇక్కడ. సారమంతా అంతే. కానీ ఎంత విస్తరించి చెప్తే అంత కన్ఫ్యూజన్. సాలిడ్గా చెప్తాడు ఇక్కడ. సాలిడ్గా చెప్పింది అర్థమవడం కష్టం. అది కూడా వచ్చింది బాధ. ఎంత ప్రమాదాలంటే వివరించి చెప్తే అయోమయం, క్లుప్తంగా చెప్తే అర్థం కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం మనం ఇక్కడ. కనుక అంత వివరమో కూడదు, అంత క్లుప్తమో కూడదు. ఇది ఒక పద్ధతి. ఎన్ని అవస్థలండి చెప్పేవాడికి. వినేవాళ్ళకి ఏం పోయి కాసేపు రిలాక్స్డ్ కూర్చుని వెళ్ళిపోతారు. కానీ ఇన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. వాడికి అర్థం అవడం మహాగగనం, ఇంకోడికి అర్థమయ్యే చెప్పడం మరొక కుస్తీ. ఇన్ని పడాలి ఇక్కడ.
పైగా తర్వాత అర్థమైందా లేదా అని అడగాలి. వాడు బాగుందండి అంటే వీడికి తృప్తి, లేకపోతే నిద్రపడదా రాత్రి చెప్పిన వాడికి బాధ. ఇన్ని అవస్థలు ఉంటాయి ఇక్కడ. భగవత్పాదులు వారు ఏం చేశారంటే వాటి సారం దించిపెట్టేశారు ఇక్కడ మొత్తం ఈ శ్లోకాల్లో. ఈ 9 శ్లోకాలు కానీ గట్టిగా నోటుకొచ్చేయాలండి ఇక్కడ. ఒకటి, దీనిలో ఉన్న అర్థం గ్రహించి జ్ఞానం పొందడం చాలా ముఖ్యమే. కానీ శంకర భగవత్పాదులు వారు సిద్ధ పురుషుడు కనుక దక్షిణామూర్తి తత్వాన్నంతటి 9 శ్లోకాల్లో పట్టేశారు కనుక చిన్నప్పటి నుంచి శ్లోకాలు చదవడం మొదలుపెట్టండి. ఏంటండి మేము ఇంత పెద్దవాళ్ళు మీకు చెప్తున్నారు అంటే ఇప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అనుకోండి. అదే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదండి, వాళ్ళకే చదివించండి. ఎందుకంటే మధురంగా ఉంటాయి శ్లోకాలు, కష్టంగా ఉండవు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం, మంచి లయ, మంచి అందమైనటువంటి నడక ఒక సంగీతంలో ఉంటుంది చక్కగా. ప్రతి శ్లోకం చివర ఒక పల్లవిలాగా, చరణం తర్వాత పల్లవిలాగా, తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే, అందంగా ఉంటుంది. పైగా ఎదురుగా ఒక్కసారి దక్షిణామూర్తి స్వరూపం స్ఫురిస్తూ ఉంటుంది. వాడున్నాడుగా నాకేం పర్వాలేదు అని ఒక ధైర్యం వస్తుంది. ఇన్ని భావాలు కలుగుతాయి. ముందు చిన్నప్పటి నుంచి బాగా పట్టేశామనుకోండి, పెద్ద అయిన తర్వాత పుస్తకం చదివి అర్థం తెలుసుకోవాలని చెప్తే గ్రహించాలి, బుద్ధి పుడుతుంది. కనుక ఎలాగోలా తెలుసుకోవాలి. అంతేకాదు దక్షిణామూర్తి నామస్మరణ చేస్తేనే అనేక పాపాలు పోయి ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. ఉపాసన విషయం ఇది. దక్షిణామూర్తి ఉపాసనకు ఉపాసన ఉంది. 16 రకాలు దక్షిణామూర్తి మంత్రాలు కనబడుతుంది మంత్రశాస్త్రం. 32 రకాల దక్షిణామూర్తి రూపాలు కనబడుతున్నాయి. అంటే దక్షిణామూర్తి అనే నామమే ఒక మంత్రం. అది ఇక్కడ మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు 5 రోజుల పాటు. చిన్న విషయమా, శ్రీ దక్షిణామూర్తయే నమః అనుకుంటే చాలండి. ఇక్కడ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మీ పిల్లల చేతి ఈ శ్లోకం చదివించండి, వాళ్ళు చదువుతున్న లౌకిక విద్యల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు. అరే బ్రహ్మ విద్య చెప్పడానికి కూడా కదా దక్షిణామూర్తి వచ్చాడు అంటే, బ్రహ్మ విద్యే చెప్పిన వాడికి ఇవి అంతసేపు చెప్పండి ఇక్కడ అన్నాడు ఇక్కడ. అందుకే అన్నిటికంటే పెద్దది బ్రహ్మ విద్యే. మనకి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కనుక చెప్తున్నాను. ఇప్పుడు మీరు పిల్లల చేతి చదివిస్తున్న చదువుల్లో ఈ మాటలు తెలిసే అవకాశం లేదు, మీకు ఎప్పుడో తెలియకుండా పోయాయి. పెద్దవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి చెప్తూ ఉన్నాం. అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి, ఎప్పుడైనా విన్నారు ఈ మాట? అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి అనేవారు ఒకప్పుడు. అంటే ఏదైనా క్లిష్టమైనటువంటి అంశం ఉంటే అదేం పెద్ద బ్రహ్మవిద్య అంటే బ్రహ్మవిద్య క్లిష్టమని అప్పటి నుంచి తెలుసు అనమాట. ఇక్కడ అంత తేలిక అండి. ఇక్కడ బ్రహ్మ విద్యే ఇవ్వగలిగిన వాడు ఏ విద్యలు వాడు చెప్పండి. అందుకే ఈశాన సర్వ విద్యానం, దక్షిణామూర్తి నమస్కరిస్తే నిధయే సర్వ విద్యానం, సర్వ విద్యలకు నిధి. ఈ శ్లోకం పిల్లల చేత రోజు చదివించి ఈ 10 శ్లోకాలు నోటికి వచ్చేటట్టు చేయాలండి ఇక్కడ. ఎందుకంటే దీనివల్ల అష్టసిద్ధులు లభిస్తాయని కూడా చెప్పారు భగవత్పాదులు వారు. సర్వాత్మత్వమిదం స్ఫుటీకృతం అని చెప్పడం కూడా కాకుండా అష్టైశ్వర్య సిద్ధి దీని వల్ల లభిస్తుందని కూడా చెప్పాడు ఇక్కడ. కనుక అటువంటి అణిమా మహిమ లాంటి సిద్ధులు కూడా దక్షిణామూర్తి ఉపాసన వల్ల వస్తాయి. అందుకే ఇది మహిమాన్వితమైన స్తోత్రం. ముందు నోటుకొచ్చేయాలని ప్రతి వాడికి కూడా చిన్నప్పటి నుంచి. అసలు గట్టిగా పట్టుబడితే రేపు ఇక్కడికి వచ్చేటప్పటికే 10 శ్లోకాలు కంఠోపాఠం పట్టి రాగలిగిన వాళ్ళు కూడా ఉంటే నాకు ఇంకా సంతోషం. కొన్ని రేపు కాకపోతే 5 రోజుల్లో, రోజు 2 శ్లోకాలు, దానికేముంది ఇక్కడ? పోనీ, చేతిలో పుస్తకం ఉంది, ఇక్కడ పదాలు విభజిస్తాం గనక ఇంకా అలా పట్టేస్తుంది హృదయంలో, సందేహం లేదు. అలా రచించారు ఈయన. ఈ 10 శ్లోకాల్లో 9 శ్లోకాలు మాత్రం అసలు గ్రంథం. 10వ శ్లోకం ఫలశ్రుతి రూపంగా అందులో ఏం చెప్పదలుచుకున్నాడు, దాన్ని ఎలాగ అధ్యయనం చేయాలి, ఎలా దాన్ని అనుసంధానం చేయాలి, దాని ఫలితం ఏమిటో 10వ శ్లోకంలో చెప్పారు. 9 శ్లోకాలు అసలండి ఇక్కడ. ఇది గమనించుకోవాల్సిన అంశం. దాని ముందు ధ్యాన శ్లోకాలు మంత్ర సమానములు అన్ని. అందుకే ఆయన వటవృక్ష మూలంలో తన చుట్టూ అంతేవాసులుట, శిష్యులకు మరొక పేరు అంతేవాసులు. అంటే శిష్యులు కూడా రకరకాలు ఉంటారండి, అవి గురువులకు అనుభవాలు, రకరకాల బాధలు ఉంటాయి. అందులో అంతేవాసులు అంటే గురువుని అంటి పెట్టుకుని ఆయన చెప్పే జ్ఞానం కోసం తహతహలాడుతూ ఆయన దగ్గర వసించేవారు అంతేవాసులు. సన్నిధిని ఉన్నవారు అని అర్థం ఇక్కడ. వాళ్ళు ఎవరంటే వశిష్ఠాంతేవసదృషి మృషదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై, బ్రహ్మనిష్ఠులు వారు. బ్రహ్మనిష్ఠులు అంటే నా బ్రహ్మము తప్ప మరేది అక్కరలేదు అనేటువంటి లక్ష్యం కలిగిన వారు. అలాంటి అర్హత లేకపోతే బ్రహ్మ విద్య వినడానికి కుదరదండి ఇక్కడ. అది అర్హత. ఇంక కాలక్షేపం అనుకున్నారా వేదాంత విద్య అంటే? అందుకే వశిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం. ఆయన కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తి చిన్ముద్ర పట్టాడంతే నేను ఉపన్యాసాన్ని ఇస్తున్నాడు. మౌన వ్యాఖ్యా ప్రకృతి పర బ్రహ్మతత్వం. ఆయన ఎలా ఉన్నాడు? యువానం, యువకుడు ఉన్నాడు. ఎదురుగా కూర్చున్న ఋషులు, ఋషులంటే మంత్రద్రష్టారహ, సత్యాన్వేషకులు, సత్యం వైపు నడుచువారు ఋషులు. ఋషతి గచ్చతి ఇతి ఋషి, సత్యం వైపు ప్రయాణం చేసేవారు.
అసత్యమైన ప్రపంచం వైపు కాకుండా సత్యమైన పరమాత్మ వైపు ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో వివిధమైన అనుభవాలు పొందినటువంటి వారెవరో వాళ్ళు ఋషులు. అలా ఋషులు చుట్టూ కూర్చుంటే ఆ యువకుడు బోధిస్తున్నాడు అటువంటి స్వామివారు. ఆయన ఎలా ఉన్నాడంటే స్వాత్మారామం ఆనందమూర్తిం, తన యందు తాను ఆనందిస్తూ ఆనందమే మూర్తి భవించి కనబడుతున్నటువంటి వాడు. కనుకనే ఈశ్వరుని ఆశ్రయించాలని అందరికీ తెలుసు. ఆ ఈశ్వరుడు గురువైతే దక్షిణామూర్తి. అందుకే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి గురుమూర్తిగా అనుగ్రహించే ఈశ్వరుడికి నమస్కారం. ఆ ఈశ్వరుడి పేరేమిటి? దక్షిణామూర్తి. ఆయన ఎవడు? తస్మై. చాలా గొప్ప మాట అండి ఇక్కడ తస్మై. ఇది సంస్కృత పదం. తస్మై అంటే ఆయనకు అనర్థం. ఆయన అనే మాటకు అర్థం ఏమిటి అంటే సంస్కృతంలో తత్ అనే శబ్దం ఉంది. ఇక్కడ సంస్కృతం తెలిసిన వారు కూడా ఉన్నారు కదా. తత్, తత్ అనేది గాయత్రి మంత్రంలో మొదటి అక్షరం. తత్ అంటే పరమాత్మ అర్థం. అది ఇది అంటే ప్రపంచం, అది అంటే భగవంతుడు. ఇది ఒక్కటి తెలుసుకోండి. కానీ ఇదం అని ఎక్కడొచ్చినా ప్రపంచం, తత్ అని ఎక్కడొచ్చినా పరమాత్మ. ఎందుకంటే ఇదం అని చూపించేది వస్తువుని. వస్తువు అంటే నీ ఇంద్రియాలకు అందేది వస్తువు. కానీ నీ ఇంద్రియాలకు అందే వస్తువు గురించి చెప్పేటప్పుడు ఇదం అని వాడాలి. నీ ఇంద్రియాలకు అందని సత్యం గురించి చెప్పేటప్పుడు తత్ అని వాడాలి. కనుక తత్ అంటే ఇంద్రియాలకు అతీతమైనది, మనస్సుకి మాటకు అతీతమైనది ఏదో తత్. పరమాత్మ యొక్క అసలు స్వరూపం తత్. అది చితిహి తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి అని లలితాశాస్త్రంలో కూడా మనం చదువుకుంటాం. తత్ అనే పదం పరమాత్మ తెలియజేస్తుంది. ఆ పరమాత్మయే గురుమూర్తియే వచ్చాడు కనుక ముందు తస్మై అని చెప్పారు. తస్మై అంటే తచ్చబ్దముతో చెప్పబడుతున్న పరమాత్మకు అర్థం అండి. తస్మై శబ్దానికి అర్థం తత్ అనే శబ్దానికి పుంలింగంలో సహ అంటారు, స్త్రీలింగంలో స అంటారు. అటువంటి తచ్చబ్దవాచ్యుడైన సహ అనబడేటువంటి పరమాత్మకు తస్మై. ఆయన ఎలా వచ్చాడు? గురుమూర్తయే, గురువుగా ఉన్నటువంటి దక్షిణామూర్తయే నమః. ఇందులో మరొక అర్థమైంది. ఒకే పరమాత్మనకు రెండు రూపాలతో కనబడుతున్నాడు, ఒకటి గురుమూర్తి ఇంకోటి దక్షిణామూర్తి. ఇది తెలుసుకోండి. ఇక్కడ దక్షిణామూర్తి అంటే ఈశ్వరుడు, గురుమూర్తి అంటే నాకు జ్ఞానం ఎవడు చెప్తున్నాడో వాడు. ఎందుకంటే దాని ఫైన్ మార్నింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వెళ్ళి మంచి ఉపనిషత్తులు కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చి రోజు టీ టైంలో చదువుతున్నానంటే సరిపోదండి. గురువుని ఆశ్రయించాలి, గురు శరణాగతి ఉండాలి, గురువు చెప్పిన పద్ధతిలో శిక్షణతో శాస్త్రాధ్యయనం చేయాలి. అందుకు గురువుని ఆశ్రయించాలి. గురువు ఏం చెప్తాడు? ఇప్పుడు ఏం చెప్తాడు గురువు చెప్పండి? జ్ఞానం చెప్తాడు. జ్ఞానమే భగవత్ స్వరూపం కదా. కనుక గురువు జ్ఞానం చెప్తున్నాడు కనుక మీరు గురువుని ఆశ్రయించారు ఇక్కడ. అటువంటిప్పుడు మీరు జ్ఞానాన్ని ఆశ్రయించినట్టే అర్థం ఇక్కడ. అంతే కదా, గురువు గారి దగ్గరికి చెప్పండి నాలుగు సినిమా కబుర్లు అంటారు కదా, జ్ఞానం చెప్పమని అంటాం. కానీ గురువుని ఆశ్రయించిందే జ్ఞానం కోసం. జ్ఞానమే గురుస్వరూపం. మీరు ఒక పాత్రలో గంగ తెచ్చుకున్నారనుకోండి, పాత్రకు పూజ చేస్తారు, పాత్రగా పూజ చేస్తున్నారు, గంగకు పూజ చేస్తున్నారు. కానీ పాత్రతో గంగ ఎలా ఉన్నదో గురువుతో జ్ఞానం అలా ఉంటుంది ఇక్కడ. కనుక పాత్రకు చేసేపోతే గంగకైనట్టు గురువుకు చేసేపోతే జ్ఞానానికి చేస్తున్నారు. అందుకే నీకు జ్ఞానం ఆ గురువు చెప్పేది పరమాత్మ గురించి. ఆ పరమాత్మ అస్మై, దాని గురించి తెలియజేసేవాడు గురువు. గురువు చెప్పిన ఈశ్వరానుగ్రహం ఒకటి ఉండాలి కనుక దక్షిణామూర్తయే నమః. కనుక గురుమూర్తయే దక్షిణామూర్తయే నమః అని చెప్పడంలో గురుమూర్తికి దక్షిణామూర్తికి కూడా నమస్కారం అని రెండు అర్థం అండి. మొదటి అర్థంలో ఏం చెప్పుకున్నాం? గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము ఒక అర్థం. రెండవది గురుమూర్తయే దక్షిణామూర్తయే, గురుమూర్తికి దక్షిణామూర్తికి కూడా నమస్కారం. ఈ మాటకు శాస్త్ర ప్రమాణం ఏంటంటే యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అనే మాట కఠోపనిషత్తులో కనబడుతుంది. అదేవిధంగా శ్వేతాశ్వతుల ఉపనిషత్తులో కూడా కనబడుతుంది, వివిధ ఉపనిషత్తుల్లో, గురుగీతలో కూడా కనబడుతుంది. దేవుని యందు అంటే భగవంతుని యందంత భక్తి ఉందో, గురువు యందంత భక్తి ఉంటేనే నీకు ఆ జ్ఞానం లభిస్తుందయ్యా అని చెప్పారు ఇక్కడ. అని గురువుకి భగవంతునికి తేడా లేదండి. ఎందుకంటే భగవంతుడు అంటే జ్ఞానం, ఆ జ్ఞానం చెప్తున్నవాడు గురువు. కానీ గురువు ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుతున్నావు గనక గురువుకి ఆయనకి భేదం లేదు. అది గురుమూర్తయే దక్షిణామూర్తయే అని రెండింటిని మనం గ్రహించవచ్చు. గురువే దక్షిణామూర్తిగా కూడా గ్రహించవచ్చు ఇక్కడ. అందుకే ఈ వాక్యం ఒక మంత్రం, తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ వాక్యానికి విశేషం. అయితే దక్షిణామూర్తి అంటే ఏమిటి? ఈ పదానికి అర్థం తెలియాలి కదా. దక్షిణామూర్తి అంటే ఏమిటండి? ఒక్కటి హిందూ మతంలో పుట్టిన వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది, మీరు ఏ దేవుడికి దండం పెడుతున్నారో ఆ దేవుడి పేరుకి అర్థం తెలుసుకోండి, ఆ దేవుడి రూపంలో ఉన్న మర్మం తెలుసుకోండి. ఈ రెండూ తెలుసుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది. మరేమీ అక్కర్లేదండి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పేరు అనుకోవడం వల్ల ఇంతమంది దేవుళ్ళు అనుకుంటున్నాం. కానీ ఒకే దేవుడికి ఇవన్నీ పేర్లు అని తెలుసుకోవాలి ఇక్కడ.
అది గమనించవలసింది. ఒకడంటాడు సూర్యుడు బంగారంలా ఉన్నాడండి అన్నాడు, ఇంకొకడు చాలా వేడిగా ఉందండి అన్నాడు, ఇంకోటి ఎంత వెలుగు అన్నాడు. అంటే సూర్యుడికి ఇప్పుడు 3 రూపాయలు వచ్చాయి, వేడి, వెలుగు, బంగారము. కనుక బంగారంలా ఉన్నాడు ఒక నామం, వేడిగా ఉన్నాడు 2వ నామం, వెలుగ్గా ఉన్నాడు 3 నామాలు. ఈ 3 నామాలు ముగ్గురువా చెప్పండి, ఇక్కడ ఒక్కడేగా. కానీ మనం పొందుతున్న ప్రయోజనం బట్టి పేరు మారింది. వెలుగ్గా ఉన్నాడు అన్నప్పుడు కాంతిస్వరూప అన్నాం, వేడిగా ఉన్నాడంటే ఉష్ణస్వరూప అన్నాం, అని బంగారంలా ఉన్నా అంటే హిరణ్యవర్ణ అన్నాం. ఇక్కడ నువ్వు చూస్తున్న దాన్ని బట్టి, నువ్వు పొందుతున్న ప్రయోజనం బట్టి దానికి పేర్లు పెట్టావు. అలాగే ఒకే బ్రహ్మమును అనేక రకాల శక్తులు చూసి ఒక్కొక్క పేరు పెట్టింది వేదం. ఇది తెలుసుకోండి. ఇక్కడ వెలుగున్నప్పుడు వెలుగే గమనిస్తున్నావు, వేడున్నప్పుడు వేడే గమనిస్తున్నావు, బంగారం అన్నప్పుడు బంగారపు కాంతినే చూస్తున్నావు. ఇలా నువ్వు ఒక్కొక్క భావంతో ఒక్కొక్కడు చూస్తున్నావు, కానీ 3 ఒకటిదేగా. అలాగే అనేక రూపాలతో అనేక నామాలతో ఒకే పరమాత్మ చెప్పబడుతుంటాడు. అయితే నీ పేరు అనగానే ప్రయోజనం తెలిసిపోతుంది. ఇక్కడ కాంతి స్వరూప అంటే వీడు వెలుగు చూస్తున్నాడని అర్థమైపోయింది, ఉష్ణస్వరూప అంటే వీడు వేడినే పట్టుకుంటున్నాడని తెలిసిపోతుంది. అలాగే దక్షిణామూర్తి అనే మాట గురుస్వరూపాన్ని మనకు చెప్తున్నది. ఇక్కడ ఇప్పుడు దక్షిణామూర్తి నామ అర్థ వివేచన చేసుకుందాం. ఇక్కడ ఈ దక్షిణామూర్తి అనే నామం చాలా విశేషమైనది. మొత్తం ఈ 10 శ్లోకాలకి కూడాను ఆదిశంకరుల శిష్యుల్లో ఒకడైనటువంటి సురేశ్వరాచార్యుల వారు అద్భుతమైన భాష్యం రచించారండి. ముందు అది తెలుసుకోవాలి. ఇక్కడ భాష్య రచన చాలా అద్భుతంగా చేశాడు. మొత్తం 10 శ్లోకాలకి ఉల్లాసములు అని అధ్యాయం పేరు పెట్టి దశ ఉల్లాసములతో రచన చేశాడు ఆయన. ఒక్కొక్క అధ్యాయానికి ఉల్లాసము అని పేరు పెట్టాడు ఆ మహానుభావుడు. మరి ఎలాగైతే సర్గలు, పర్వాలు అంటూ ఉంటామో కాండములు అని రామాయణంలో కాండలు అంటారు, భారతంలో పర్వాలు అంటారు. అలా ఈయన ఏం చేశాడంటే ఒక్కొక్క దాని ఉల్లాసం అని పేరు పెట్టాడు. అంటే భగవత్పాదుడు గారు రచించిన ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఉల్లాసంలో ఆయన ఒక్కొక్క దానికి 27 శ్లోకాలు చెప్పిన వ్యాఖ్యానం రాశాడు. అవి శ్లోక రూపంలోనే, అంటే ఒక స్తోత్రానికి ఒక్క శ్లోకానికి 20 చిన్న శ్లోకాల రూపంలో అర్థం రాశాడు. అంటే ఇదే అర్థం అవడం కష్టం అంటే మరో 20 తయారయ్యి అనుకుంటాం మనం. ఇక్కడ ఆ 20 శ్లోకాలు ఇందులో ఉన్న భావాన్ని మనకు తేటగా అర్థం అవడానికి రాశాడు. ఇది భాష్యం అంటారు ఇక్కడ. కనుక ఎంత గొప్ప గ్రంథమో పెద్ద గ్రంథమో ఆలోచించండి. అయ్యో 10 శ్లోకాలే అనుకుంటూ ఉంటే సురేశ్వరాచార్యుల వారి రచన మానసోల్లాసం అనే పేరుతో మొత్తం 10 అధ్యాయాల గ్రంథం ఉంది. దీనికి మహానుభావుడు ఒక ఆయన స్వయం ప్రకాశ యతీంద్రుడు అనేటువంటి ఆయన సంస్కృతంలో అద్భుతమైన వార్తికములు వచన రూపంలో రచించారు. మళ్ళీ దానికి ఎంత విస్తారమైన గ్రంథమో చూడండి. దక్షిణామూర్తి స్తోత్రం ఇవంతా కలిపితే వాల్యూమ్స్ వస్తాయి దీనికి. అంటే ఒక్కొక్క శ్లోకము తేలిగ్గా చదివేస్తాం, కానీ ఒక్కొక్క శాస్త్రం అంత బరువుగా రాశారు భగవత్పాదుల వారి ఇందులో. అంత విశేషం అండి ఇక్కడ. ఆయన రచించిన తేటగానే ఉంది, కానీ హృదయంలో పట్టడం కోసం మహానుభావులు ఇంత వ్యాఖ్యాన్ని రచించారు. అందులో దక్షిణామూర్తి శబ్దాన్ని చాలా విశేషంగా వ్యాఖ్యానించారు ఈ స్వరూప యతీంద్రుడు. చాలా విశేషంగా చెప్పారు మహానుభావులు ఇక్కడ స్వయం ప్రకాశ యతీంద్రుడు. ఆయన చాలా అద్భుతమైన వ్యాఖ్య రచిస్తూ దక్షిణామూర్తి శబ్దానికి అర్థం చెప్తున్నాడు. ఇక్కడ ముందు గురువుకి నమస్కారం కదా, గురుమూర్తయే. గురుమూర్తయే అంటే గురువు అంటే ఏమిటో చెప్తున్నారు చూడండి. సాక్షాత్కృత బ్రహ్మతత్వతయ త్రివిధ పరిచ్ఛేద శూన్యం జ్ఞానోపదేష్ట పురుష తన్మూర్తయే తద్రూపేణ అవస్థితాయ గురుమూర్తయే. ఇది చక్కటి సంస్కృతంలో చెప్పాడండి. గురువు అనగా బ్రహ్మతత్వమును సాక్షాత్కరింపజేసుకున్నవాడు, ఇది అర్థం. గురువు అనగా బ్రహ్మతత్వమును సాక్షాత్కరింపజేసుకున్నవాడు అంటే తనకు ప్రత్యక్షముగా స్పష్టముగా గ్రహించి అనుభవానికి తెచ్చుకున్నవాడు. అతనికి త్రివిధ పరిచ్ఛేద శూన్య, 3 పరిమితులు లేవు అతనికి. 3 పరిమితులు అంటే దేశ కాల వస్తు. అతడు ఒక దేశంలోనో ఒక కాలంలోనో ఒక వస్తు పరిమితులు ఉండడు. అంటే అర్థం ఆయనకు శరీరం లేదని కాదు, శరీరంలో తానున్నా శరీరం తాననే అజ్ఞానం లేనివాడు, సర్వవ్యాపకమైన బ్రహ్మమునే నిరంతరం చింతన చేస్తే అనుభవానికి తెచ్చుకున్నవాడు వాడు గురువు. అటువంటి వాడే జ్ఞానోపదేష్ట, జ్ఞానాన్ని ఉపదేశించే పురుషుడు ఎవరైతే ఉన్నాడో. ఇక్కడ పురుష శబ్దాన్ని మగాడని అర్థం కాదండి, పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు అర్థం. అటువంటి పరిపూర్ణుడైనటువంటి వాడు అతడు మూర్తయే, మళ్ళీ గురువు మూర్తయే. గురువుని మూర్తి అని ఎందుకన్నారంటే ఆ స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకుని ఆ స్వరూపాన్ని చెప్పడమే కాదు ఆ స్వరూపంలోనే ఎప్పుడు ఉన్నాడు ఆయన ఇక్కడ. అందుకే తద్రూపేణ అవస్థితాయ గురుమూర్తయే నమః. ఆ గురుమూర్తి శివునికి వేరు కాదు, అందుకే దక్షిణామూర్తయే. ఇప్పుడు దక్షిణామూర్తి శబ్దానికి అర్థం తెలుసుకుందాం. ఇక్కడ దక్షిణామూర్తి అంటే దక్షిణ దిగభిముఖా మూర్తి విగ్రహ యస్య తస్మై.
దక్షిణ దిక్కుకు అభిముఖంగా కూర్చున్నవాడు దక్షిణామూర్తి. ఇది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దక్షిణామూర్తి శబ్దానికి అర్థం బాగా పట్టుకోగలిగితే తర్వాత శ్లోకాలు సులభంగానే వెళతాయి. దక్షిణామూర్తి అంటే అర్థం ఏమిటి? దక్షిణ అనే శబ్దానికి ఒక విగ్రహంగా మీరు భావన చేసినట్లయితే మొదట అదే కలుగుతుందండి. ఆ విగ్రహం ఎక్కడుంటుందంటే మీరు శివాలయాలకు వెళ్ళి చూస్తే ఉత్తరం వైపు ఈ స్వామి కూర్చుని ఉంటాడు. ఇప్పుడు దక్షిణాభిముఖంగా ఉంటాడు. దక్షిణానికి అభిముఖం అంటే సౌత్ ఫేస్ అంటాం మనం. ఇక్కడ దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. దక్షిణం వైపు చూడాలంటే ఉత్తరం వైపు కూర్చోవాలి. ఉత్తరం వైపు కూర్చుంటాడు. మనకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క శక్తి ఉందని మన శాస్త్రం చెప్పింది, తెలుసు కదా మీకు. ఈ వాస్తు పిచ్చుగాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇక్కడ ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క శక్తి ఉంది. తూర్పుకి ఒకటి, ఉత్తరానికి ఒకటి. ఏది మంచి దిక్కు? దిక్కులన్నీ మంచివేనమ్మా, కానీ దేనికి ఏది మంచిది ఉంది అది. అక్కడ దేనికి ఏది మంచిది ఉంటుంది ఇక్కడ, అది తెలుసుకోవాల్సింది. పడగ్గది మంచిది, దేవుడిగా మంచిదా? రెండూ అవసరమే. అయ్యో దేవుడి గదిలో పడుకుంటాం ఏంటి? ఇక్కడ పడుకునేటప్పుడు అది అవసరం, పూజించేటప్పుడు ఇది అవసరం. కానీ ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అందుకు తూర్పు దిక్కు ఐశ్వర్యానికి, ఉత్తర దిక్కు జ్ఞానానికి చెప్తారు. అందుకు ఉత్తర దిక్కుకు మనం తిరిగి నమస్కరిస్తే గురు శక్తి లభిస్తుంది. ఇది ఒక శాస్త్రం అంతే. కనుక ఎప్పుడైనా ఉత్తర దిక్కే తిరగాలి అని చెప్పట్లేదు. అది ఒకటి ఉంది, దానికని తెలుసుకోవడం వరకు. ఉత్తర దిక్కు జ్ఞానం, తూర్పు దిక్కు ఐశ్వర్యం అని చెప్తారు. అందుకే రెండే మనకి దైవ కార్యాలకు వాడుతుంటాం. మిగిలిన వాటి మిగిలిన వాటి పర్పస్ వాటికి ఉంటుంది. అంతేగాని ఏమిటండి ఇదంతా, దిక్కులన్నీ ఒకటే కదండి. మా మతంలో అలాంటివి ఏం లేదండి. ఏ దిక్కైనా పర్వాలేదు, దిక్కు మాలింతనం అంటారు. తెలుసుకోండి ఇక్కడ ఏ దిక్కుకి ఏ శక్తి ఉందో చెప్పేది గొప్పది, ఏ రోజుకి ఏది ఉందో గొప్పదనం చెప్పాలండి. దక్షిణ దిగభిముఖ విగ్రహ దక్షిణామూర్తి అన్నారు ఇక్కడ. దక్షిణ దిక్కు అభిముఖంగా ఉంటారు కనుక దక్షిణామూర్తి. ఇది ఇది మనం ఈ శివాలయాల్లో, ప్రాచీన శివాలయాల్లోకి దర్శిస్తే కనబడతాడు. ఇక్కడ ప్రదక్షిణ క్రమంలో మనం వస్తూ ఉంటే అక్కడ కూడా ప్రదక్షిణం అంటే దక్షిణమే ఉందండి అక్కడ కూడా. కానీ దక్షిణామూర్తి చుట్టూ ప్రదక్షిణ చేయబోతున్న 5 రోజులు అంతే. ప్రదక్షిణం అంటే అర్థం ఏంటంటే అన్ని యాంగిల్స్ నుంచి చూడడం, అది ఇంకోటి కాదు. ప్రదక్షిణగా అన్ని యాంగిల్స్లో చూడగలగారు ఇక్కడ. దక్షిణామూర్తి జ్ఞానస్వరూపం కదా. జ్ఞానాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించడమే దక్షిణామూర్తి ప్రదక్షిణం. కనుక 5 రోజుల ప్రవచనానికి ఏదైనా శీర్షిక పెట్టేంటంటే దక్షిణామూర్తి ప్రదక్షిణం అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు స్వామివారు దక్షిణం వైపు చూస్తున్నట్ట, అంటే ఉత్తర దిక్కు జ్ఞానదేవత కనుక ఆ జ్ఞానస్థితిలో ఆయన ఉన్నాడని అర్థం. ఇప్పుడు దక్షిణ అనే శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి చూద్దాం. దక్షిణ అంటే సమర్థత అని అర్థం. దక్షిణ అంటే యజ్ఞం చేసిన వెంటనే ఇస్తారు కదండి, అదండి అని కాదు ఇక్కడ అర్థం. దానికి దక్షిణ అనే శబ్దం ఎందుకు పెట్టారో తర్వాత తెలుసుకుందాం, ప్రస్తుతం అనవసరం. దక్షిణం అంటే సమర్థుడు, దక్షిణ అంటే సమర్థుడు, ఇది అర్థం. అది ఎక్కడ కనిపిస్తుంది? సుందరకాండలో హనుమంతుడు సముద్ర లంఘనం చేసే ముందు ఆ దక్షిణం వైపు ఒకసారి చూస్తాడట. అక్కడ ఒక మాట రాస్తాడు వాల్మీకి, దక్షిణో దక్షిణాం దిశం అని. దక్షిణుడు దక్షిణం వైపు చూస్తున్నాడు అన్నాడు ఇక్కడ. దక్షిణుడు అని హనుమంతుడికి పేరు చెప్పాడు ఇక్కడ. దక్షిణుడు అని ఎందుకన్నాడంటే సర్వసమర్థుడు అని అర్థం ఇక్కడ. దక్షిణ అంటే సర్వసమర్థ. లోకంలో కూడా దక్షత అనే మాట వింటుంటారు కదా, దక్షత గలవాడే దక్షిణుడు. కానీ సర్వసమర్థుడైన వాడెవడు? ఆయన దక్షిణుడు. ఇప్పుడు సర్వసమర్థుడు ఎవరండి? భగవంతుడు తప్ప మరొకడు లేడు. సర్వసమర్థుడు ఈశ్వరుడే, శివుడే సర్వసమర్థుడు. ఎందుకంటే సృష్టి స్థితి లయ అనే పని చెయ్యగలగడం సమర్థత ఉన్నా కదా. విశ్వాన్ని సృష్టించడం, స్థితి చేయడం, లయం చేయడం అనేది ఎవరూ చేయలేని దాన్ని చేస్తున్నాడు. ఎవరూ చేయలేని చేసినప్పుడే గొప్ప సమర్థుడు అనేది. కనుకనే కర్తుం అకర్తుం అన్యథాకర్తుడు సమర్థ దక్షిణ. చేస్తాడు, చెయ్యి కూడా కూర్చుంటాడు. ఎందుకు బాబు చేయలేమని అడిగి వెళ్ళాడు ఆయనకి ఇక్కడ. ఎందుకంటే ఆయన ఆయన్ని అడగాలంటే ఆయన చేత చెయ్యబడ్డవాడే అడగాలి. ఆయన చేయకపోతే అడిగేదే ఉంది ఇక్కడ? ఆయన ఎవడు అడగగలడు? ఆయన ఇలాగే చేయగలడు, అలాగే చేయగలడు. ఎందుకు ఇలా చేసాడు అనడానికి లేదు. ఎందుకంటే ఆ తెలివి మనకెక్కడుంటుంది? అందుకే అన్నీ చేయగలిగిన సమర్థుడు, కనుకనే సృష్టిస్థితులయ్యలు చేయగలిగిన వాడు సర్వసమర్థుడు దక్షిణుడు. అలాంటి సర్వసమర్థుడు ఒక మూర్తి ధరించి వచ్చాడు అనుగ్రహించడానికి, శిష్యుల్ని లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. అందుకే దక్షిణుడు మూర్తి ధరించి వచ్చాడు. కనుక మూర్తి అంటే ఒక ఎక్స్ప్రెషన్, ఒక మేనిఫెస్టేషన్. సర్వసమర్థత అనే శక్తి ఒక రూపం ధరించి వచ్చిందండి ఇక్కడ. ఎందుకంటే సృష్టి స్థితిలో చేసే భగవంతుడికి నిజానికి ఏ రూపం ఉంది? శక్తికి రూపం ఉంటుందా? రూపరహితుడైన భగవానుడే జగత్తంతా నిర్వహిస్తున్నాడు. కానీ రూపం లేదన్నారే తప్ప రూపం ధరించలేడు అనలేదు. ఆయన రూపం ధరించగలడు. అయ్యే ప్రపంచాన్ని నడపగలిగేవాడు రూపం ధరించలేడా అండి ఇక్కడ? అందుకే భక్తులను అనుగ్రహించడం కోసం ఒక రూపం ధరించాడు. ఆ రూపం దక్షిణుడు ధరించిన మూర్తి దక్షిణామూర్తి. ఆ రూపమే చూపిస్తున్నది అన్నీ చేయగలిగిన వాడు నేనున్నా, నీకెందుకు భయం అంటుంది ఇక్కడ. అది గొప్ప విశేషం అండి ఇక్కడ.
కనుక దక్షిణ అంటే సమర్థుడు. సమర్థత అనే దానికి దాక్షిణ్యం అంటారు. దాక్షిణ్యం కలవాడు దక్షిణుడు. దాక్షిణ్యం అనగానే మీకు మాట గుర్తొస్తుంది, దయాదాక్షిణ్యాలు లేవా? ఇది కూడా తెలుగు మాటలండి, కొద్ది తరాల తర్వాత వినబడిన మాటలు ఇవి. ఇంకా తెలుగుని ఎంత నశింపజేయాలో అంత జరుగుతుంది. ప్రజల వైపు నుంచి, ప్రభుత్వాల వైపు నుంచి కూడా తెలుగు నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఇవి ఇప్పుడు వేదాల్లో వినబడతాయి మాటలన్నీ. ఎందుకంటే అది అర్థం కాదు, ఇది అర్థం కాదు. అది ఏమన్నా దయాదాక్షిణ్యాలు విన్నారు ఎప్పుడైనా? దయాదాక్షిణ్యాలు లేవా అని. ఈ దయాదాక్షిణ్యాలు అనే మాట ఎంత అందమైన మాట అండి. ఇక్కడ దయన్నా దాక్షిణ్యమైనా ఒకటేనా? ఒకటే అయితే రెండు పదాలు ఎందుకుంటాయి? ఏదో అర్థంలో తేడా ఉంటుంది. దయ అంటే ఏమిటి, దాక్షిణ్యం అంటే ఏంటో చూద్దాం. దయ అంటే ఎవరైనా బాధపడుతుంటే మనకి బాధ కలిగితే దయ అంటారు. ఇది ఉత్తమ పురుషులకు కలుగుతుందండి. అదే ఎవరు ఏడ్చినా నా పబ్బన్ నాకు గడిచిపోతే చాలు అనుకునే పాపాత్మల గురించి కాదు ఇక్కడ. ఎవరైనా దుఃఖపడితే వీడికి మనసు కరిగింది అనుకోండి, దానికి దయ అని పేరు. మనసు కరగడం అందరికీ ఉంటుంది, కానీ అవతల వాడి దుఃఖం పోగొట్టగలగాలి. ఆ పోగొట్టగలిగే శక్తి పేరు దాక్షిణ్యం. అందుకే దయ ఉంటే సరిపోదు, దాక్షిణ్యం ఉండాలి. ఇక్కడ రెండు కలిస్తే దయా దాక్షిణ్యం అంటున్నాం. కానీ కొంతమందికి దయ ఉంటుంది, కొంతమందికి దాక్షిణ్యం ఉంటుంది. రెండు విడివిడిగా ఉంటే ప్రయోజనం లేదు. ఒక ఆయన నేల మీద పడిపోయిన నత్రాబాబు అని ఏడుస్తున్నాడు, అప్పుడు పక్క ఆయన వచ్చి ఆయనతో పాటు ఏడుస్తున్నట్ట. ఇదేమిటి, నువ్వు కూర్చుని ఏడుస్తున్నా ఎత్తకుండాంటే ఎత్తే శక్తి నాకు లేదు కాబట్టి నేను ఓదారుస్తున్నాను, కన్నీళ్లు తుడుస్తున్నాడు. కన్నీళ్లు తుడిస్తే ఏం లాభం అండి, ఎత్తాలి కానీ. ఇద్దరు ఏడుపు గాలు తయారయ్యారు అక్కడంతా. ఏడ్చువాడు ఏడ్చువాడిని చూచి ఏడ్చువాడు, ఏం లాభం అంటే వీడి దయ ఉంది, దాక్షిణ్యం లేదు. ఇంకొక ఆయన మంచి శాండో పక్కన జరుపుతున్నాడు, బాబాబా కొంచెం వీడిని ఎత్తండి అన్నారు. వాడు చూడు చూసి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. అంటే వాడికి దాక్షిణ్యం ఉంది కానీ దయ లేదు. చూసారా ఎంత ప్రమాదం? దాక్షిణ్యం లేకపోకుండా దయ ఉంటే ప్రమాదం, దయ లేకుండా దాక్షిణ్యం లేకపోయినా ప్రమాదం. ఇంకొక ఆయన వచ్చారండి, హర్రే పడిపోయేవని గట్టిగా లాగాడు. అంటే వాడు రెండు ఉన్నాయి, దయా దాక్షిణ్యం. అలాగే భగవంతుడికి ఈ ప్రపంచాన్నంతటిని సృజించడమే కాకుండా ప్రతివాడిని కనిపెట్టుకుంటూ అందరిని నడిపిస్తున్నాడే, ఆ దయ కాకపోతే ఏమిటండి? ఆ దయని సమర్థత రూపంలో చూపిస్తున్నాడు కనుక దాక్షిణ్యం కాకపోతే ఏమిటండి? భగవంతుడి యొక్క దయా దాక్షిణ్యం కలిసి ఒక మూర్తి కడితే దాని పేరు దక్షిణామూర్తి. మాట అంటేనే ఎంత ఆనందంగా ఉన్నదండి. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాడు మాకు ప్రభువు అండి వీడు. ఇలాంటి దక్షిణామూర్తిని ప్రభువుగా కలిగిన హిందూ ధర్మంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఆయన కదలుడు మెదలుడు మాట్లాడకుండానే అనుగ్రహిస్తాడు. ఇక్కడ అటువంటి దక్షిణామూర్తి రూపాన్ని ధరించాడు భగవానుడు. కనుక దక్షిణామూర్తి అంటే అర్థమైంది కదా, సర్వసమర్థుడైనటువంటి వాడు. సర్వసమర్థత అంటే సృష్టి స్థితుల యాదులు చేయగలిగిన వాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అని ఈశ్వర లక్షణములే ఉన్నాయో అవి దక్షిణ. దక్షిణ అంటే ఈశ్వరత్వమే. ఈశ్వర అనే శబ్దానికి పర్యాయ పదమే దక్షిణ. సర్వసమర్థుడు అన్నిటి మీద పట్టున్నవాడైనా, శివుని యాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్లుగా, ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్ అని చెప్పినట్లుగా ఈశ్వర శబ్దానికి పర్యాయ పదమే దక్షిణ. అటువంటి ఈశ్వరుడు స్వతహాగా నామరూపరహితులైనప్పటికీ భక్తానుగ్రహార్థం మూర్తి ధరించాడు కనుక దక్షిణామూర్తి అని చెప్తూ మరొక అర్థాన్ని చెప్తున్నారండి. ఇక్కడ చాలా విశేషమైన అర్థం. శ్రీమతి సచ్చిదానందాత్మిక గుర్వి అతి మహత్తరామూర్తి స్వరూపం యస్య స తథా తస్మై శ్రీ గురుమూర్తయే. దక్షిణామూర్తిని గురుమూర్తి అని ఎందుకన్నానంటే గురువు అనే శబ్దానికి గొప్ప అనర్థం. అన్నిటికంటే ఏది గొప్ప దాన్ని గురువు అనాలండి. అన్నిటికంటే ఏది గొప్ప? ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా పరమేశ్వరుడే గొప్ప, కానీ ఆయనే గురువు. ఎలాంటి గురువు అంటే శ్రీ దక్షిణామూర్తయే. శ్రీ అనే శబ్దానికి శ్రీమంతమైన అంటే మంచి శోభ కలిగినటువంటి వాడు, ఐశ్వర్యవంతుడు, శక్తిమంతుడు. ఆ శ్రీ అనే శబ్దానికి సచ్చిత్ ఆనందాత్మిక అని అర్థం. శ్రీ గురుమూర్తయే అంటే సచ్చిదానందాత్మికమైన గురుమూర్తి అయినటువంటి వాడు, అతి మహత్తరామూర్తి, అతి గొప్పదైనటువంటి మూర్తి ధరించిన దక్షిణామూర్తికి నమస్కారము. ఇంతవరకు ఒక అర్థం చెప్పుకున్నాం గనక ఇంకొక అర్థాన్ని పరమార్థ పరంగా చెప్తున్నాడు ఇక్కడ వేదాంత పరంగా మహానుభావులైన స్వయం ప్రకాశ యతీంద్రుడు. శ్రియా అనాద్యచింత్య మాయాశక్త్య దక్షిణ సృష్టిస్థిత్యంత విరచనా నిపుణ చ అసౌ పరమార్థత అమూర్తిశ్చ ఆకార విశేషరహిత అన్నారు. ఇక్కడ చాలా విశేషమైన అంశం చెప్పారండి. ఇక్కడ శ్రీ అనే మాటకి మాయాశక్తి అని అర్థం. భగవానుడి ప్రపంచాన్నంతటినీ తనదైన మాయాశక్తితో చేస్తున్నాడు. ఆ మాయాశక్తి పేరు శ్రీ. ఆ మాయాశక్తిని కలిగినటువంటి దక్షిణామూర్తి. దక్షిణ అంటే ఇంతకేం చెప్పుకున్నా సమర్థుడు. ఏమిటా సమర్థత? సృష్టి స్థితి అంత విరచనా నిపుణ. నిపుణ నైపుణ్యం పేరు దక్షిణ.
నైపుణ్య సమర్థత. ఏమిటా నైపుణ్యం? సృష్టి స్థిత్యంత విరచన నిపుణ అసౌ. అటువంటి దక్షిణుడు మూర్తి కడితే దక్షిణామూర్తి అన్నారు కదా, సంస్కృత భాషలో చమత్కారం చూడండి. దక్షిణ మూర్తి అంటే సమర్థత, మూర్తి భవిస్తే దక్షిణామూర్తి. కానీ దక్షిణ అమూర్తి అన్నాడు, విభజన సంధి విభజన అలా చేయొచ్చు. దక్షిణ అమూర్తి, అమూర్తి అంటే మూర్తి లేనివాడు, ఏ రూపము లేనివాడు అర్థం ఇక్కడ. కానీ దక్షిణ అమూర్తి అంటే సర్వసమర్థుడైన వాడు, ఏ రూపము లేనివాడు అర్థం ఇక్కడ. ఎంత అందమైన మాట అండి. ఉపనిషత్తు మాట చెప్పింది, ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ. బ్రహ్మము రెండు విధములు, సగుణము నిర్గుణము. మూర్త బ్రహ్మము, అమూర్త బ్రహ్మము. నామరూపాలతో తెలియబడుతున్న బ్రహ్మము మూర్త బ్రహ్మము, నామరూపాలకు అతీతమైన వాడు నిర్గుణ బ్రహ్మము, అమూర్త బ్రహ్మము. కానీ దక్షిణ మూర్తి, దాక్షిణ్యం మూర్తి భవించి వచ్చిన వాడు దక్షిణామూర్తి. దక్షిణ అమూర్తి ఇది విభజించు. కానీ మూర్తము ఆయనే, అమూర్తము ఆయనే. ఏ ఈశ్వరుడు మూర్తముగా అమూర్తముగా ఉన్నాడో ఆయనే మా దక్షిణామూర్తి. కనుక మూర్తిగా కనబడ్డా ఆయన మూర్తి లేకుండా కూడా ఉంటారండి, ఇది దక్షిణామూర్తి. ఒక మాట, ఒక రహస్యమైన మాట ఇది చెప్పింది స్వయంగా రమణుడు వారు చెప్పినటువంటి అంశం. ఎందుకంటే దక్షిణామూర్తి తత్వం చెప్పేటప్పుడు రమణుడు వారిని తలంచుకోవాలి. దక్షిణామూర్తి తత్వము సత్యము అని భూమి మీద నడిచి నిరూపించినటువంటి మరొక అద్భుతమైన జ్ఞానావతారం రమణ మహర్షి. దక్షిణామూర్తి తత్వం అంటే ఆయన గుర్తొస్తారండి, ఆ మౌన వివక్ష ప్రకృతి పర బ్రహ్మతత్వం ఆత్మతత్వం తాను పొందినవాడు. ఆయన దక్షిణామూర్తి గురించి ఒక మాట చెప్పాడు, ఇది చాలా ఏళ్ల క్రితం సభలో చెప్తే ఒక పండితుడు వాదనకు వచ్చాడు. ఆ వాదనకి మళ్ళీ సమాధానం కూడా చెప్పడం జరిగింది అనుకోండి. ప్రతివారు హృదయంలో పరమాత్మ స్థానం ఉంటుందని తెలుసు కదా, తెలుసా? తెలుసు. యోగి ఉజ్జాన గమ్యం, యోగులు హృదయంలో ధ్యానిస్తారు. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు? హృదయంలోనే ఉంటాడు, అంతటా ఉండాడండి. సర్వవ్యాపకుడు అని చెప్తూ మళ్ళీ హృదయంలో ఉంటాడని చెప్తే తప్పు కదా. అంటే సర్వవ్యాపకుడైన బ్రహ్మమును నువ్వు పొందగలిగాడు హృదయం ద్వారానే అని అర్థం ఇక్కడ. ఇది గమనించవలసిన అంశం ఇక్కడ. హృదయంలో ధ్యానించాలి. హృదయంలో ఈశ్వర స్థానం ఎలా ధ్యానించాలి అంటే హృదయ కుహర మధ్య అని ధ్యాన శ్లోకాలు ఇవన్నీ చెప్తుంటారు. హృదయంలోనే పరమాత్మనుంటే అలా ధ్యానించాలండి. సచ్చిత్ రూపంలో భగవంతుడు ఉన్నాడని ధ్యానం చేస్తాం. ఎటుంటాడు అంటే హృదయంలో ప్రతివాడికి హృదయంలో దక్షిణం వైపు కొంచెం ఉంటాడట. ప్రతివారు హృదయంలో దక్షిణం వైపు, ఆ హృదయంలో కుడి వైపున పరమాత్మ యొక్క స్థానం అని చెప్తూ హృదయానికి దక్షిణం వైపు అమూర్తముగా ఎవడున్నాడో వాడు దక్షిణామూర్తి అని అర్థాన్ని రమణులు వారు చెప్పారు. ఇది చెప్తే ఒక ఆయన అన్నాడు, హృదయంలో కుడి కార్నర్లో కాదని మధ్యలో ఉంటాడని ఫలానా శాస్త్రంలో ఉందన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, దక్షిణామూర్తి భూమధ్య స్థానంలో ఉంటాడండి, హృదయంలో కాదండి అన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కడు చెప్తూ ఉంటే అసలు హృదయం అనేది ఒకటి ఉందా అని కూడా డౌట్ వచ్చే ప్రమాదం ఉంది ఇక్కడ. ఇది స్వయంగా ఒక యోగి తన ఎక్స్పీరియన్స్ రాసుకున్నాడండి, హృదయం ఎక్కడుంది. రమణ మహర్షి ఇది చెప్పారు, రామకృష్ణ పరమహంస మరొకటి చెప్పారు. ఈ రెండింటి ఇద్దరిని గౌరవించేటటువంటి ఒక ఆయన ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నట్ట. ఆశ్చర్య, ఇక్కడ జరిగిన సంఘటన అండి. ఆ జరిగిన ఆయన ఎవరికి జరిగిందో ఆయన ఇప్పటికీ ఉన్నాడు, తన పుస్తకంలో రాసుకున్నాడు ఆయన. ఆయన సాధన తొలి దశలో హృదయం అంటే ఏది, భూమధ్య స్థానమా లేక హృదయం అనే చాలామంది అనేటువంటిది ఏదుందో మన యొక్క ఛాతి మధ్యభాగంలో అదా, అదైతే దాని మధ్యలో ఉన్నాడా కుడివైపు ఉన్నాడా అని ఆలోచన చేస్తూ ఉంటే ఒక్కసారి ఆకాశం నుంచి ఒక కాంతి పుంజం వచ్చి ఆయన ఎదురుగా దిగిందిట. ఆ కాంతి పుంజం చూస్తూ ఉంటే ఒక యోగి రూపం ధరించింది. అతను హిమాలయాల్లో ఉన్న ఒక సిద్ధ పురుషుడు, ఈయన అనుగ్రహించడం కోసం అక్కడికి వచ్చారు. ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు, నాయన ఒక్కొక్క జీవి వాడి యొక్క యోగ్యత బట్టి వాడి పూర్వజన్మల సాధనా ప్రకారంగా భగవంతుణ్ణి తన యోగ కేంద్రాల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క చోటు చూడగలడు. కొందరు అనాహత చక్రంలో చూస్తే కొందరు ఆజ్ఞా చక్రంలో చూస్తారు. అలాగా రమణుల వారు ఒక చోటు దర్శించారు ఆయన్ని, ఇంకొకడు ఇంకొక చోటు దర్శించారు. అలాగ కేంద్రీకరించి అక్కడ దర్శించారు, తర్వాత అదే విశ్వంతో దర్శించారు. కనుక ఇది అది కూడా సత్యమని చెప్పాడు మహానుభావుడు, తెలియడం కోసం చెప్తున్నాను ఇక్కడ. కానీ హృదయ కుహరంలో దక్షిణుడే సర్వసమర్థుడై శరీరాన్నంతటి నడుపుతూ ఎవడున్నాడో, ఎందుకంటే శరీరాన్ని నడపగలిగే సమర్థత ఎవరిదండి, ఆలోచించండి. నాదే మాత్రం అనకండి, అలా అనిపిస్తుంది అంతే. ఎందుకంటే బస్సు మీదకి వస్తుందని కానీ అంటాం కానీ లోపల నడిపేవాడు మీదకి తెస్తున్నాడు అనుకో, ఇది అంతే. ఈ శరీరంలో ఒకడు ఉన్నాడు, వాడు ఉన్నంతకాలం ఈ ఆటలన్నీ కూడా. ఈశ్వర సర్వభూతేష్ హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢ అని మాయ. ఈ శరీరంలో ఉంటూ శరీరాన్ని నడుపుతున్న సమర్థుడు ఒకడు ఉన్నాడు, సమర్థదంతా వాడిదే అని నువ్వు తెలుసుకోగలిగితే తర్వాత వాడే నువ్వు అనే ఎరుక తర్వాత వస్తుంది నీకు ఇక్కడ.
ముందు అహంకారాన్ని అర్పించు, తర్వాత అహమే బ్రహ్మమని గ్రహిస్తావు. తెలుసుకో, ఇక్కడ అహంకారాన్ని ఈశ్వరుడికి అర్పించిన వాడే అహం ఈశ్వరుడనే స్థితికి గ్రహించగలడు. కనుక ముందు అర్పించడం, తర్వాత గ్రహించడం. అహాన్ని ఈశ్వరుడికి అర్పిస్తే భక్తి, అహమే ఈశ్వరుడిని గ్రహిస్తే జ్ఞానం. అంతే, మరొకటి కాదండి. ఇంత సులభంగా ఉంటుంది వాక్యం వినడానికి, సాధనలోకి తెచ్చుకోవాలి. కనుక ప్రతివారి హృదయంలో ఉన్న దక్షిణుడు మూర్తరహితంగా ఉంటాడు. కనుక దక్షిణామూర్తి అనే మాటకి ఇంత గొప్ప అర్థం ఉన్నది. కానీ దక్షిణామూర్తి అంటే ఎవడు సృష్టిస్తుల కారకుడైన సర్వసమర్థుడో, ఎవడు భక్తులను అనుగ్రహించడం కోసం మూర్తిని ధరించగలడో, నిజానికి ఎవడికి ఏ మూర్తి లేదో అటువంటి వాడు ప్రతివాడు హృదయంలో ఉన్నాడో అటువంటి స్వామికి నమస్కారము. ఆయన గురుమూర్తి కనుక నాకు జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఇది ఆ నాలుగవ వాక్యానికి అర్థం. ఇప్పుడు నాలుగవ వాక్యం చెప్పాను అంటే తొమ్మిది శ్లోకాల్లో చెప్పబడుతున్న నాలుగవ వాక్యానికి, అంటే మొత్తం తొమ్మిది మార్లు వచ్చే ఒక వాక్యానికి అర్థం చెప్పుకున్నాం. అంటే ఎన్నో శ్లోకాలు కవర్ చేసేసినట్టండి ఇక్కడ. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు ప్రథమ శ్లోకం. ఇందాక చెప్పినట్టు ఏకాగ్రత ఒక్కటే కావాలండి, ఇంకేం పాండిత్యాలద్దు. పాండిత్యాలంటే ఒక ప్రమాదం, అంతేకాదు ప్రిజుడిస్ అని మరొకటి అంటారు. ఇదివరకే కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుని కూర్చున్నా మరొక ప్రమాదం. ఓపెన్ మైండ్తో వింటే మాత్రం మధురంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. అంత చక్కగా ఇచ్చారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై. చెప్పండి, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. చాలా మంది దగ్గర కాగితం ఉంది గనక, కొందరు నోటుకొచ్చు గనక, అందరం కలిసి చదువుతాం. మీరు గట్టిగా చదివితే పక్కన అప్పుడే కళ్ళు మూసుకుంటున్న వాళ్ళకు కూడా మెలకు వస్తుంది. సౌనా, చదువుదామా? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మూడు అంశములు ఇక్కడ ఉన్నాయి, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. జీవుడు అంటే నేను, నేనంటే ఎవరికి వాడేనండి? జీవుడు అనగా ప్రతిసారి నా వైపు చేయి చూపించకండి. ఎవరికి వాడే? నేను, జగత్తు, ఈశ్వరుడు. మూడు ఉన్నాయి. ఈ మూడింటి గురించి చర్చ చేయిస్తే మనకి ఏది అసలు స్వరూపం మనం గ్రహించే పని చేద్దాం. ఈ మూడు మూడింటికున్న సంబంధం దీని గురించి మనం ఇప్పుడు ఆలోచించే పని చేస్తున్నాం. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. సిద్ధమే కదా? ఇప్పుడు సమస్య దేంతో ఉంది మీ ఉపన్యాసంతో అనకండి. ఎందుకంటే నాకు నేను ఎప్పుడు ప్రమాదం కాను, అవునా కదా? కానీ జీవుడికి నాతో నాకు ప్రమాదం లేదు. ఈశ్వరుడా తెలియని వాడు కనుక ఆయనతో అసలు బాధ లేదు. కనుక పట్టు కూర్చున్నదంతా ఏది? విశ్వం. ప్రమాదం అంతా దానితోనే ఉంది. ఇక్కడ ఈ విశ్వం అనేక రకాలుగా కనబడుతుంది. ఒక్కొక్కసారి అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది, ఒక్కోసారి బాధిస్తుంది. అన్ని ఇందులోనే ఉన్నాయి. రాగద్వేషాలు ఇత్యాదులన్నీ మనకి ప్రపంచంతో ఉన్న అనుబంధం వల్లనే అన్ని రకాలు ఏర్పడుతున్నాయి. అవునా లేదా? ఇది నాది, ఇది నాది కాదు, నాదైన దాని మీద ప్రేమ, నాది కాని దాని మీద ద్వేషం, నాదైనది కూడా నాకు నచ్చినట్లేదని ప్రేమ, ద్వేషం, నచ్చినట్లుంటే సంతోషం. ఇలా 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 వెళ్ళిపోతుందండి జీవితం అంతా. కనుక సమస్య అంతా విశ్వమే. కనుక విశ్వం యొక్క అసలు స్వరూపాన్ని చూసే ప్రయత్నం చేస్తే ఇంకా సమస్య ఉన్నది ఇక్కడ. కనుక విశ్వంతో నీకున్న అనుబంధం ఎలాంటిది? విశ్వం బయట ఉందా లోపల ఉందా? ఏంటంటే ఇంత బయట కనబడుతుంది కదా. బయట కనబడుతుంది ఎప్పుడు? నువ్వు చూస్తే. అవునా లేదా? ఇప్పుడు అమెరికాలో ఏదో జరిగింది, నీకేం తెలుసు? నీకు తెలియదు. లేదండి, ఇప్పుడే న్యూస్ చూశారండి. న్యూస్ చూస్తే తెలిసింది కదా. కనుక తెలిసేకే వచ్చింది ప్రపంచం, అవునా లేదా? కానీ ప్రపంచం అంటే నీవు గ్రహించేది, నీ మనస్సులో ఉన్నదే ప్రపంచం. ఎందులో ఉన్నది? మనస్సులో ఉన్నదే ప్రపంచం. కానీ బయట ఉన్నట్టు కనబడుతుందిట. ఎలాగో అంటే దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. దర్పణం అంటే అద్దం, అద్దంలో కనబడే నగరంలాగా అన్నారు ఇక్కడ. ఈ ఉపమానాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఎందుకంటే వేదాంత విద్య చెప్పేటప్పుడు ఉపమానాలు చాలా అవసరము, ఉపమానాలు చాలా ప్రమాదము. రెండు చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే చాలా అటెన్షన్ అవసరం. వేదాంత విద్య వినడానికి ఏకాగ్రత ఒక్కటే ఉండాలి, ఇంకేమీ అక్కర్లేదండి. అటెన్షన్ ఇజ్ ఎనఫ్. అందుకని నీకు దీనికి చెప్తూ సంస్కృత శ్లోకాలు తర్వాత ఉపనిషద్ వాక్యాలు ఉటంకించవచ్చు.
అబ్బో వీడికి ఎన్ని తెలుసు అని మీరు అనుకుంటారు, కానీ మీకు నాకు ప్రయోజనం లేదు దానివల్ల. రెండవది, వీళ్ళు గ్రహించట్లేదు కదా, నాలుగు కథలు ఉదాహరణలో చెప్పి మనం నవ్వించాను అనుకోండి, భలే నవ్వించారు మీరు తృప్తి పడతారు, కానీ అసలు చెప్పలేదని నా అంతరాత్మకు తెలుసు. అందుకే అయోమయాలకు వెళ్లకుండా, పక్కతోవలు తొక్కకుండా, ఉన్నదిన్నట్టు చెప్పడానికి ప్రయత్నించే ప్రయత్నానికి దక్షిణామూర్తి అనుగ్రహించుగాక. ఇది గ్రహించే ప్రయత్నం చేద్దాం. దర్పణంలో ఉన్న నగరం లాంటిది అయ్యా విశ్వం అన్నాడు. ఇక్కడ ఎక్కడుంది? నిజ అంతర్గతం, నీ లోపలే ఉన్నది విశ్వము. ఎలాగూ? దర్పణంలో నగరంలాగా. పశ్యన్నాత్మని, నీలో నువ్వు చూస్తున్న బహిర్వోద్భూతం బయట కలుగుతున్నట్లుగా నువ్వు అనుకుంటున్నావు. దేనివల్ల? మాయయా, మాయ, మాయ వల్ల నీ లోపలే ఉన్న విశ్వాన్ని బయట ఉన్నట్లుగా నువ్వు భావన చేస్తున్నావు. దేనివల్ల? మాయ. ఇది ఒక శబ్దం వచ్చిందంటే ఈ మాయ శబ్దం అంత మాయ మరొకట్లేదు, అర్థమైనట్టే అర్థమవుతుంది, జారిపోతుంది. అందుకే దాన్ని మాయ అంటారు అన్నాడు. ఇక్కడ అది ఉందని చెప్తావా? చెప్పలేనండి. లేదంటావా? లేదని కూడా అనలేనండి. దాని పేరు మాయ అన్నాడు ఇక్కడ. మాయయా, మాయ అంటే మరేమిటో కాదండి, నీ అసలు స్వరూపం ఒకటైతే మరొకలా కనబడ్డమే, అంతే మాయ. మాయకి రెండు లక్షణాలు ఉంటాయి, ఆవరణ, విక్షేపం. అసలు తెలియకపోవడం అనేది ఒకటి, ఒకదాన్ని ఒకటిగా అనుకోవడం ఒకటి. రెండు వికారాలు మాయకున్నాయి ఇక్కడ. మొదటిదాన్ని ఆవరణం అంటే అసలు తెలియలేదు, ఏ బాధ లేదు, బాగా నిద్రపోతే ఏమీ తెలియలేదు, దాన్ని ఆవరణ అంటారు ఇక్కడ. ఒకదాన్ని వస్తువుని కప్పేసామండి వస్త్రంతో, వస్తువు ఉన్నట్టే తెలియలేదు, అది ఆవరణ. ఆ వస్తువును చూసి మరో వస్తువు అనుకున్నావు, దాని పేరు విక్షేపం అంటారు ఇక్కడ. ఈ రెండు ఆవరణ, విక్షేపం. కనుక ఆత్మయో బ్రహ్మమో అసలు తెలియకుండా పోవడం ఆవరణ, ఒకదాని బదులు మరొకటి అనుకోవడం విక్షేపం. దీని పేరు మాయ. ఈ మాయ వల్ల ఏమవుతుందంటే నీ లోపల ఉన్న ప్రపంచం బయట ఉన్నట్లుగా నువ్వు భావన చేస్తున్నావు అన్నాడు ఇక్కడ. ఎలాగూ? దప్పణంలో ఉన్న నగరంలాగా. ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా చూద్దాం. దప్పణంలో నగరం ఉంది. ఆ దప్పణంలో మీ నగరం చూస్తున్నంతసేపు ఆ నగరం యొక్క ఉద్యానవనాలు, త్రోవలు, ఇవన్నీ అద్దంలో కనబడుతున్నాయండి ఇక్కడ. అది నువ్వు చూస్తూ ఆనందానుభూతిని పొందుతావు లేదా బాధపడతావు, ఏదో ఒకటి ఉంటుంది. ఆ దృశ్యం చూస్తున్నంతసేపు ఒక జలపాతం కనబడుతూ ఉంటుంది అద్దంలో, వెంటనే ఆహా ఎంత బాగుందో అంటావు, అమ్మో ఎంత జలపాతం అంటావు. ఈ లోపల మంటలు వస్తాయి, ఆహా ఏం మంటలు, అబ్బో ఏం మంటలు, ఎన్నో అనుకుంటుంటాం. కానీ ఈ మంటలు ఇవన్నీ కూడా దప్పణంలో ఉన్నాయా? లేవు. మీరు ముట్టి చూడండి, మంటలు వేడంటావు కదా, అద్దం మీద చేయి పెట్టండి, వేడి తగలదు. జలపాతం ఉంది కదా అని చేయి పెడితే జలము తగలదు, మరేం తగులుతుంది ఒకసారి ఊహించండి. అద్దం ఎలా ఉంది? జలపాతపు తడి కానీ అగ్ని వేడి కానీ వెరగలేవు, పై నిర్మలంగా ఉంది, నునుపుగా ఉంది. అద్దం యొక్క అసలు స్వరూపం ఏమిటి చెప్పండి? నిర్మలత్వం, ఏమీ లేదు దానికి, ఆ నిర్మలంగా ఉంది. దానివన్నీ కనబడుతూ ఉంటే, అవి లేనివన్నీ అందరూ కనబడుతున్నప్పుడు నువ్వు దర్పణంలో ఇవన్నీ ఉన్నాయి అంటూ ఉన్నాయి ఒక విధంగా చూస్తే, కానీ దర్పణమే అదనుకుంటున్నావు, అది వచ్చింది బాధ. ఈ దర్పణం చూసి ఆ దర్పణమే జలపాతమైన, దర్పణమైన అగ్నిని ఇలా అనుకుంటున్నాము. అలాగే మన మనస్సులో ఉన్న ప్రపంచాన్ని మనం చూస్తూ అది సత్యం అనుకుని సుఖ దుఃఖాలకి, రాగద్వేషాలకు లోనవుతున్నావు అన్నారు భగవత్పాద వారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, దర్పణంలో చూస్తున్నది ఎంత సత్యమో నీ మనస్సులో చూస్తున్న విశ్వం కూడా అంతే సత్యము. ఇది చెప్తున్న మాట. దర్పణంలో ప్రపంచం సత్యమా అసత్యమా ఇప్పుడు చెప్పండి ఒక్క మాటకి. అసత్యం. ఏ కారణం చేసి చెప్పగలిగారు? దర్పణం యొక్క అసలు స్వరూపం ప్రపంచం కాదు. దర్పణం అసలు స్వరూపం ఏంటి? నునుపుదనం, స్వచ్ఛత, ఇవే దాని అసలు స్వరూపం. అది కానీ దానిలో కనబడుతున్న ప్రపంచాన్ని చూస్తూ దాని అసలు స్వరూపాన్ని మర్చిపోయి ఇదంతా ప్రపంచం అని అనుకుంటున్నావో, నీ ఆత్మయందు ఈ ప్రపంచమంతా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ నేనే ఈ ప్రపంచం అని అనుకుంటూ ఈ ప్రపంచంతో రాగద్వేషాలని అనుభవిస్తాను, అసలు స్వరూపం అద్దంలా నిర్మలమైనటువంటిది, ఇది గ్రహించే ప్రయత్నం చేయు. ఇది గ్రహించి అద్దం నిర్మలమైనది అని తెలియాలంటే దాని ముందు వస్తువు ఉండకూడదు అనకు. వస్తువు ఉంటే ఉండవచ్చు గాక, కానీ వస్తువు స్వరూపం అర్థమని భ్రాంతి చెందకు. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. కానీ ప్రపంచం చుట్టూ ఉన్నా, నీ మనస్సులో ప్రపంచాన్ని గ్రహిస్తున్నా, నీ అసలు స్వరూపం మాత్రం ప్రపంచం కాదు, ప్రపంచంతో ఏర్పరచుకున్న రాగద్వేషాలు భయాలు కావు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తే అసలు ప్రపంచం లేదని అంటామా అంటే
ప్రపంచం నీ అసలు స్వరూపం కాదని చెప్పడం ఇందులో ఉన్న ఉద్దేశం అండి. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న రాగద్వేషాలు కానీ భయాలు కానీ ఇవన్నీ నువ్వు ప్రపంచమని దమ్మెట్టి పట్టుకుంటున్నావు, కానీ అసలు స్వరూపం మాత్రం దేవీ కాదు. నీ అసలు స్వరూపం నిర్మలం, స్వచ్ఛం, అది గ్రహించు. కనుక నా అసలు స్వరూపం నిర్మలమైనది, స్వచ్ఛమైనది. ఈ జగత్తు భాషిస్తున్న కొద్దీ భాషిస్తున్న జగత్తుని అర్థం ఎలా గ్రహిస్తోందో, అర్థం ముందు మీరు ఒక వస్తువును పెడితే వస్తువు తీసుకుంటుంది, ఆ వస్తువుపై మరొక వస్తువు వస్తే మరో వస్తువు తీసుకుంటుంది. కనుక మారుతున్న వస్తువునంతటి అర్థం గ్రహిస్తుంది కానీ అర్థం మారలేదు. అవునా లేదా చెప్పండి. ఎన్ని వస్తువులు మారుతుంటే ఆ వస్తువును గ్రహించుతూ తానతో తాదాత్మ్యం చెందుతుంది అర్థం. అలాగే మారుతున్న ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాం. అది మన స్వరూపం అనుకుంటాం, అది మనదనుకుంటాం, మనమే అనుకుంటాం. దానివల్ల వస్తున్నాయి చిక్కులు ఇక్కడ. కనుక నీ యొక్క అసలు స్వరూపం తెలుసుకో. మారుతూ వెళ్ళిపోతున్న ప్రపంచం మారుతోంది కానీ నా అసలు స్వరూపం ఎప్పుడు నిర్మలమైనది, నిర్మలమైనది. ఇవాళ నా ముందు బండరాయి కనబడచ్చుగాక. కనుక నేను బండరాయినో నాలో బండ దూరిపోయిందో అని బాధపడతావు. రేపు అందమైన కమలం పెడతాడు వాడు రాయి తీసేసి. పెట్టగానే అబ్బో నాలో కమలం ప్రవేశించింది అనుకుంటే, మెత్తని వాడిని మెత్తగా ఉన్నాను కమలంలాగా అనుకుని, నిన్నేమో కఠినంగా ఉన్నాను అనుకుంటే అజ్ఞానం కాదండి. నువ్వు పువ్వులా మెత్తగా లేవు, రాయిలా గట్టిగా లేవు, అర్థంలో నిర్మలంగా ఉన్నావు, స్వచ్ఛంగా ఉన్నావు. అది నీ స్వస్వరూపం తెలుసుకో. ఇది విశ్వం దప్పన దృశ్యమానన గరీతుల్యం, నిజాంతర్గతం. ప్రపంచం నీలో ఉంది, బయట లేదు. ఈ మాట చెప్తే ఆశ్చర్యం వేస్తుందండి. బయట ఉంటేనే కదండి నేను అనుకుంటున్నాను ప్రశ్న వస్తుంది, అంతే కదా. బయట ఉన్నది నువ్వనుకుంటున్నది కదా, అంతే ప్రపంచం నీలో ఉంది. మళ్ళీ నువ్వు అనుకుంటున్నదే నువ్వు ప్రపంచంగా భావిస్తున్నావు. ఒక్కొక్కడు కూడా అనుకుంటాడు. ఒక ఆయనకి ఆ రోజు తన వ్యాపారంలో పెద్ద ప్రాఫిట్ కలిసి వచ్చింది, న్యూస్ వచ్చిందండి. ఇంకా ఎగిరి గంతేసేస్తున్నాడు. అసలు నష్టపోతాననుకున్న వాడి కోట్ల లాభం వచ్చిబడింది. ఇంకా రోజు గెంతుతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. ఈ లోపల వాన పడింది. వెంటనే వాళ్ళ ఆవిడతో అన్నాడు, చూసావా మనకి వాళ్ళ లాభం కలిసి వచ్చిందని దేవుడు సంతోషించి పోలవాన కురిపిస్తున్నాడు అక్కడ, మురిసిపోయాడు అక్కడ. ఆ పక్కింట్లో ఒకటికి ఏదో విషాద వార్త జరిగింది, చెడు వార్త విన్నాడు. వాడు వాళ్ళ ఆవిడతో అంటున్నాడు, చూసావా మనకు దుఃఖం కలగగానే భగవంతుడికి కూడా ఏడుపొచ్చి ఆకాశం నుంచి వాన కురిపిస్తున్నాడు అండి అక్కడ. ఇప్పుడు చెప్పండి, వాన ఏడుపా ఆనందమా? పాప వాన పాడికి వాన ఉంది, వీడి పాటికి వీడు ఉన్నాడు. కానీ వీడి భావంతో దాన్ని గ్రహించడం వల్ల వీడు దాన్ని పొందుతున్నాడు. అలాగే సృష్టిలో ప్రతిదీ నువ్వు గ్రహించిన దాన్ని బట్టే. అదే హనుమాచార్య వారు గొప్పగా చెప్పారు, కన్ను తెరిచినంతనే కలుగు నీ జగము, కన్ను మూసినంతనే కడుశూన్యము, కనురెప్ప మరుగునని కలిమియును లేమియును, తన మనోభావనల తగిలితోచిని. కనుక నిజాంతర్గతం అంటే నువ్వు ప్రపంచాన్ని పొందుతున్న విధానం బట్టి ఉంటుంది. రమణులు వారు ఏ ప్రపంచాన్ని చూశారో ఆయన పక్కనున్న మనము, ఆయనతో పాటు తిరిగిన మనము అదే చూస్తాం. అదే చూస్తున్నామా? తేడా ఉంది. ఈ కనిపిస్తున్న ప్రపంచంలో ఇది సత్యమని ఇది అసత్యమనన్నీ మనసుతో గ్రహించి ఆ భావనను లోపల అలా పెట్టుకుంటూ బాధపడుతున్నాం మనం ఇక్కడ. కానీ అసలు స్వరూపం నిర్మలమైందని గ్రహించు. అయితే ఇక్కడ బయట ఒక వస్తువు ఉంటే కదా నేను ఇలా అనుకుంటున్నానంటూ బయట వస్తువుని దోష ఆరోపించవచ్చు. అందుకు ఉదాహరణలు చెప్పేటప్పుడు ఎక్కడికక్కడే గ్రహించాలి, కానీ ఎక్కువ సాగదీయకూడదని చెప్పారు. ఉదాహరణలతో అది చిక్కండి ఇందాక చెప్పుకున్నాను ఇక్కడ. ఎందుకంటే అర్థం లోపలే ప్రపంచం ఉంది కానీ బయట లేదు అన్నారు. ఇక్కడ బయట ఉంటేనే కదా అర్థంలో కనబడిందని వెంటనే ప్రశ్న మనకు వస్తుంది ఇక్కడ. అది ఉదాహరణ ఏకదేశ గ్రాహ్యం అంటారు అంటే వాటి శాస్త్రంలో ఏకదేశ గ్రాహ్యం. ఇంకా దీన్ని ఉదాహరణ చెప్పాలి అంటే, పూర్వం కాశీపట్నం చూడరు బాబు అని ఒకటి వచ్చేది తెలుసా మీకు, చూడడానికి ఎంత బాక్సే అది. కానీ మీరు వెళ్ళి 10 రూపాయలు 10 పైసలు వేస్తే వాడు మీ మీద గుడ్డు కప్పుతాడు. ఆ రంధ్రం నుంచి చూడాలి ఎన్ని చూపిస్తాడు. అందులో బొంబాయి విశాఖపట్నం అన్ని కనబడి దాన్ని ఉన్నాయి, అందులో ఉన్నట్టు కనబడుతున్నాయి. చూస్తే ఇంత పెట్టే. అది నిజాంతర్గతం అర్థం చేసుకోవడం ఇంకా చక్కగా సరిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఇంకా చక్కగా సరిపోయేది మరొక ఉపమానం వచ్చింది, అరచెయ్యి. అరచెయ్యి అంటే అర్థం ఇప్పుడు రాగానే టక్కున మీరు ఓపెన్ చేస్తారు. లాస్ట్ వరుసలోకి వచ్చిన వాళ్ళు ఇప్పటికే ఆ పని ప్రారంభించవచ్చు. ఈ ఉపన్యాసం ముందు వాటి సేవలు చూసుకుంటే బెటర్ అండి. అదనమాట. అందులో ఎన్ని దృశ్యాలు కనబడతాయండి ఇక్కడ, జలపాతాలు, సినిమాలు, హాస్యాలు. మీరు ఏది ముట్టుకుని ఒక టచ్ కాదు, అవునా లేదు? ఇక్కడ అన్నీ అందులో ఉన్నాయా? ఏమీ లేదు. చూస్తే ఇంత అరే అంత బారుడు రోడ్డు, 3 డైమెన్షన్స్ అన్నీ కనబడుతున్నాయి. కానీ దానికి అన్ని డైమెన్షన్స్ లేవు మీరు పట్టుకున్న దానికి. ఎన్ని కనబడుతున్నాయి చెప్పండి ఇక్కడ. దానిలో ఉన్న ఒకనొక విద్యుత్ శక్తి వల్ల అది ఇన్ని విషయాలు మనం చూపించగలుగుతుంది. అలాగా అనేక రకాల వాసనల వల్ల నిర్మలమైన అంతఃకరణలో రకరకాల ప్రపంచాలు కదులుతున్నాయి. కానీ నిజానికి నీ స్వరూపం, ఇన్ని బొమ్మలు తీసేసి దాని అసలు స్వరూపం ఏంటండి? ఏమీ లేదు. నిర్మలమైన ఒక స్క్రీన్ అంతే దాని అసలు స్వరూపం. దీనిని చూస్తున్నావు నువ్వు ఇక్కడ. అలా నిర్మలమైన హృదయం ఇది. ఇది ఏకదేశ గ్రహం. ఇక్కడికిక్కడ అది జడం, ఇది అంతఃకరణ చైతన్యం. అది మరి తేడా ఉంది ఇక్కడ. ఎక్కడికక్కడ గ్రహించడానికి, ఎందుకంటే పరతత్వం వస్తువు కాదు. నీకు వస్తువులతో అనుభవం,
వస్తువు కాని పరతత్వం నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వస్తువులతోనే పరిచయం చేయాలి. కానీ వస్తువు కాదు కదా అని స్పష్టంగా అర్థం కాదు. కనుకనే నీకు పరిచయమైన వస్తువులతో చెప్తారే తప్ప దానితో జ్ఞానం రాదు. ఇది కొంత అర్థం చేసుకోవడానికి ఇది గ్రహించాలి. ఇక్కడ నేను ఈ మధ్య నయాగర చూసొచ్చానండి, గొప్ప జలపాతం అన్నాడు ఒక ఆయన. అవునండి, ఎలా ఉంటుందండి అని. ఎలా ఉంటుందంటే నువ్వు ఎత్తిపోతలు చూసావా అంటాడు ఇక్కడ. అర్రే నేను చూడలేదంటాడు. ఇంకా వీడు గింజుకుంటాడండి, వాడికి నయాగర జలపాతం ఎలా ఉంటుందో చెప్పడానికి వీడు గింజుకునే అవస్థ ఉంటుందే సామాన్యమైనది కాదు. ఇక్కడ ఎత్తిపోతలు జలపాతం చూడలేదంటే వాడు చెప్తాడు, ఆ మధ్య నీళ్ళు ఇక్కడెక్కడో ఇక్కడ ఏదైనా జలపాతం ఉందండి గోదావరి దగ్గర, కొన్ని ఏదో ఉంది తలకోనం అది చూశాను. ఆ చూసావా అమ్మయ్యా, కొంత నయ్యం దానికి 10 రెట్లు ఉంటుందయ్యా అంటాడు ఇక్కడ. 10 రెట్లు ఉంటుందని చెప్తాడే కానీ ఆ పెద్ద జలపాతం తీసుకెళ్ళగలడా, దాన్ని ఇక్కడ తేగలడా, వీడు దాన్ని బట్టి ఊహించుకోవాలి. కాబట్టి వీడు 10 రెట్లు అనగానే వీడు ఊహాశక్తి మీద అది ఆధారపడి ఉంటుంది. కనుక నయాగర అనగా ఎత్తిపోతలకు 10 రెట్లు ఉండును అని కన్ఫర్మ్గా చెప్పడానికి లేదు. వీడు అది అర్థం చేసుకోవడం ఒక అవగాహన, ఎందుకంటే వాడికి అది పరిచయం లేదు కనుక చూపించాడు. ఎర్రగా ఉంటుందండి మొన్న మధ్య చూశారంటే ఎలాంటి ఎరుపండి అని అడిగాడు వాడు. ఇంకా అదొక అవస్థ. కుంకుమ లాంటి ఎరుప, గులాబీ లాంటి ఎరుప, మిరపకాయ లాంటి ఎరుప, టమాటా లాంటి ఎరుప, ఇంక వీడికి ఎరుపుతో ఎన్ని పరిచయాలు అన్నీ చెప్పుకోవాలి. అవునా లేదా? కానీ టమాటా కాదు మిరపకాయ కాదు, కానీ వీడికి రెండు తప్ప మనకు తెలియదు కనుక రెండు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. అందుకు ఆ పరతత్వాన్ని చెప్పేటప్పుడు ఉదాహరణలు ఎంతవరకు అంటే ఏకదేశ గ్రాహ్యం, ఉదాహరణే సిద్ధాంతం కాదు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఉదాహరణ అర్థం చేసుకోవడం వరకు నీ లోపలే ప్రపంచం ఉంది. నువ్వు ఏది గ్రహిస్తున్నావో అదే ప్రపంచం, నీ అంతఃకరణం ఏది పొందుతుందో అదే ప్రపంచం. నీ అంతఃకరణ యొక్క అసలు స్వరూపం ఏమిటి అదేది కాదు. అది బయట ఉంటే కదా నాకు వచ్చింది అని ప్రశ్న వేస్తే బయట వస్తువు లేకుండా కూడా నువ్వు చూడగలిగే ఒకనొక స్థితి ఉంటుంది, అది ఎలాంటిది అంటే స్వప్నావస్థను ఉదాహరణగా చెప్పారు. స్వప్నం ఉందండి ఇక్కడ, కలకంటున్నాం. కలకంటున్నప్పుడు ఎన్ని కనబడతాయి? మనకు మనమే కనబడతాం, మనల్ని ఎవడో కొడుతుంటాడు, లేదు మనం ఎవరినైనా కొడుతుంటాం. అక్కడ ఇద్దరు వస్తువులు, మనం కొడుతూ ఉంటే చప్పట్లు కొడుతూ వెళ్తూ కొందరు కనబడతారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి చెప్పండి? ఇక్కడ పెద్ద రోడ్డు, అడవి, అబ్బా పైగా ఒక్కసారి రాజులైపోయాం మనం. మన చుట్టూ మంది మార్బలాలు, మన కారు ముందు వెళ్తుంటే వెనకాల 50 కార్లు వస్తున్నాయి. ఇక్కడ మన ముందు వరకున్న కార్లు, మన దిగ్గానే డోర్ తీసి ఒకటి సెల్యూట్ కొట్టాడు. ఎంత బాగుందో ఆ కళ, అలా ఉండిపోతే బాగుండు. కానీ నిజం లేదా అదే ఉరకొట్టలేకపోయారు. ఏం చేస్తాం, బతుకు చూస్తే అలా ఉంది ఇక్కడ, కళ చూస్తే అలా ఉంది ఇక్కడ. ఈ కళలో ఏ బయట ప్రపంచం ఉందనేది వచ్చిందో చెప్పండి. ఇది ఒక్కటి ఆలోచించుకుంటున్నాడు, ఏ బయట ప్రపంచం ఉంది? ఇదివరకు నువ్వు బయట ప్రపంచం నుంచి పొందిన అనుభూతుల వాసనలు నీళ్ళు కల్పన చేసుకుంటున్నావు. అయితే కళ కంటున్నంతసేపు అది సత్యం అనుకున్నావా లేదా? అదొక్కటి చెప్పు. కళ కంటున్నంతసేపు సత్యం అనుకున్నావు, చెమట్లు పట్టేసే భయమైంది అయితే అది ఆనందకరమైనది అయితే ఒక ఒళ్ళు పులకించిపోతుంది. అందుకు ఒక ఆయన పాపం చెప్పులు వేసుకుని నిద్రపెట్ట, ఎందుకంటే రోజు అడవిలో తిరిగినట్టు కలుస్తుందండి, కాళ్ళకేమి గుచ్చుకోకుండా అన్నట్టు. ఇక్కడ ఇక్కడ చెప్పుడు, అక్కడ ఏం ప్రయోజనం ఉందండి? ఇక్కడ వాడు కనబడుతూ ఉంటుంది అంతే. ఇక్కడ కనుక కళ కంటున్నంతసేపు నిజం అనిపించిందా లేదా అదొక్కటి చెప్పు. అబద్ధం ఎప్పుడు అనిపించింది? మెలకు వచ్చిన తర్వాత. కానీ మెలకు వచ్చే వరకు కళనే ఎలా అనిపిస్తుంది? ఎలాగైతే మాయ వల్ల నీ లోపలి ప్రపంచం బయట ఉందనుకుంటున్నావు కనుక లోపలే ఉందయ్యా, ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా బయటవి కావు నీ లోపలవే, ఇది బాగా తెలుసు. కాబట్టి నాకు అదే చెప్పండి, మీరే ఆలోచిస్తే తెలుసుకుంది. ఇక్కడ నేను కల్పించుకున్నది ప్రపంచం మరొకటి కాదు. నా బుద్ధి అంతఃకరణ ఇంద్రియాల ద్వారా దేన్ని వింటోందో, చెవితో విన్నది, కళ్ళతో చూసినది, ఏదో ఆ ప్రపంచాన్ని లాక్కుని తనకు అనుగుణంగా తన ఎలా గ్రహించిందో అలా అనుకుని తిరుగుతూ ఉంటుంది. దీనితోనే కల్పించుకు తిరుగుతోంది. కానీ అది అసలు స్వరూపం అది కాదు. ఈ విశ్వం నా యొక్క అసలు స్వరూపం కాదు. ఎలా అంటే కళ మన యొక్క అసలు స్వరూపం కానట్లు. కళ అసలు స్వరూపం అనిపిస్తుంది ఎంతసేపు? కళ కంటున్నంతసేపు. మెలకు వచ్చిన తర్వాత ఏం తిరుగుతుంది? అమ్మయ్య అది కళ కాదండి, కళ్ళే అన్నావు. ఎప్పుడు? మెలకు వచ్చిన తర్వాత. అలాగే ఎవరు ఎంత చెప్పినా ప్రపంచము సత్యమే, ప్రపంచం బయటే ఉన్నది అనుకునే అజ్ఞానం ఎప్పుడు పోతుంది అంటే గురువుల ద్వారా జ్ఞానాన్ని విని విచారణ చేసి నీకు జ్ఞానోదయమైన తర్వాత ఈ ప్రపంచం అనేది లేదు, ఉన్నదంతా ఒకే వస్తువు, అదే నా యొక్క అంతఃకరణంలో ఉన్న ఆత్మతత్వం, అదే అర్థంలో ఉన్న ఆత్మతత్వం అదే అని ఎప్పుడు తెలుస్తుంది? జ్ఞానం లభించక తెలుస్తుంది. జ్ఞానం లభించే వరకు ప్రపంచమే సత్యమని, ప్రపంచం బయట ఉందని, ప్రపంచంతో అనుబంధము, బాధలు, సుఖాలు ఇవన్నీ ఫీల్ అవుతున్నావు. ఎలాగైతే కళ కంటున్నంతసేపు కళయే సత్యం అనుకుంటున్నావో, అజ్ఞానంలో ఉన్నంత వరకు ప్రపంచమే సత్యం అనుకుంటావు. ఇది తెలుసుకో. ఇక్కడ మెలకు వచ్చిన తర్వాత కళ అబద్ధమని ఎలా తెలుస్తుందో, జ్ఞానం కలిగిన తర్వాత
ప్రపంచమనేది వేరేగా లేదు, ఉన్నది ఒకటే తత్వం, అదే నా యొక్క ఆత్మతత్వం అనే విషయం అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు? ప్రబోధ సమయే. అది గొప్ప మాట అన్నారు ఇక్కడ, ప్రబోధ సమయే. తర్వాత మాట చెప్పాడు ఇక్కడ, ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం. ప్రబోధ సమయం చాలా గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ప్రబోధ సమయం అనే మాటకి చాలా లోతైనటువంటి అర్థాన్ని పెద్దలు చూపిస్తున్నారు. ప్రబోధ సమయం అనగా గురూపదిష్టమైనటువంటి ఉపదేశమని శ్రవణ మనన నిధిధ్యాసనములు చెయ్యగా కలిగిన జ్ఞానముతో. గురూపదిష్ట మహావాక్యాత్ జ్ఞానోత్పత్తి కాలే, ఇది ప్రబోధ సమయే అనే మాటకు అర్థం. అంటే జ్ఞానము కలిగినప్పుడు నీకు తెలుస్తున్నది ఏంటంటే రెండు లేవు అని తెలుస్తుంది. అంటే జగత్తని నేనని రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే. ఇదంతా కూడా నా మాయ చేత కల్పించబడినది. ఈ జగత్తంతా దేని ఎందు కల్పించబడుతోంది? ఆత్మని, నా ఎందు. ఎలాగూ దర్పణమునందు ప్రపంచము వలె. దర్పణమునందు ప్రపంచము వలె అంటే బాహ్య వస్తువుల అనుమానం వస్తుంది కనుక నిద్ర ఎందు స్వప్నము వలె అని కూడా మరొక ఉదాహరణ చూపించారు ఇక్కడ. నిద్ర ఎందు స్వప్నము వలె, స్వప్నం ఎంత భ్రాంతియో జగత్తు కూడా అంత భ్రాంతియే. అయితే స్వప్నము భ్రాంతి అనే విషయం మెలకు వచ్చాక తెలుస్తుంది, జగత్తు మిథ్య అనే విషయం సత్యమైన బ్రహ్మం అనుభవానికి వస్తే గానీ తెలియదు. ప్రబోధ సమయే. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనం ప్రబోధం తెచ్చుకోవాలి. అంతే పెద్ద ఆలోచించడం ఏంటండి ఇక్కడ? ప్రబోధం తెచ్చుకోవాలి. అందుకే ఈ మాటని మనకి గౌడ భగవత్పాదుల వారు మాండుక్య కారికల్లో చక్కగా చెప్పారు. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే తథా. గౌడ భగవత్పాదుల వారు అంటే తెలుసు కదండి మీకు, ఎవరు? ఆదిశంకరులకు పరమ గురువులు. ఆదిశంకరుల గురువు గారి పేరు గోవింద భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదుల వారి గురువు పేరు గౌడ భగవత్పాదుల వారు. గౌడ భగవత్పాదుల గురువు పేరు సుఖయోగీంద్రుడు. సుఖయోగీంద్రుడు గురువు గారు వ్యాసుడు. వ్యాసుని గురువు పరాశరుడు. పరాశరుని గురువు శక్తి. శక్తి గురువు వశిష్ఠుడు. వశిష్ఠు గురువు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు గురువు దక్షిణామూర్తి. ఇది పరంపర అండి ఇక్కడ. ఇది గురు పరంపర. గౌడపాదులు వారు మాండిక్యోపనిషత్తుకి కారికలు రచించారు సంస్కృతంలో. దానికి భాష శంకరాచార్య రాశారు. అది కూడా శంకరాచార్య రచనలో అదొకటి. గౌడ భగవత్పాదులు వాక్యం చెప్తున్నాం మనం ఇక్కడ. అనాది మాయయా సుప్తో అన్నారు ఇక్కడ. కలకంటున్నాం. ఎప్పుడు కలకంటాం? నిద్రపోతే కదా. అంతే ప్రవచనం చెప్తాను కదా. నిద్రపోతే కలుస్తుంది ఇక్కడ. అంటే నిద్ర ఎప్పటి నుంచి మొదలెట్టో కళ్ళో నీకు తెలియదు. ఎప్పుడు నిద్ర ప్రారంభించావో తెలియదు. కలకంటున్నప్పుడు ఫలాన్ టైం నిద్రపోయిన ఫలాన్ టైంలో కళ వచ్చిన టైం చెప్తావా? బయట టైం వేరు, కళ్ళో టైం వేరు. కళ్ళో సంవత్సరాలు 2 నిమిషాలు గడిచిపోతాయి కనుక కళలో సంవత్సరాలు 2 నిమిషాలు గడిచినట్టు తెలియదు. అందుకే దేశము కాలము ఇవన్నీ కూడా కల్పనలే. ఇది తెలుసుకో. ఇక్కడ చాలా రహస్యమైన విషయం. ఇది రిలేటివ్. ఇది వేదాంతం చాలా చక్కగా పరిశీలిస్తుంది. అంతేకాదు ఈ మధ్య అల్ట్రా మోడర్న్ డెవలప్మెంట్స్లో, లేటెస్ట్ డెవలప్మెంట్స్లో ప్రొఫెసర్ హాకిన్స్ మొదలైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో తేలుతున్న విషయం ఏంటంటే ఈ జగత్ అంతా కూడా థియరీ ఆఫ్ రిలేటివిటీతో మొదలుపెట్టి ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ మొదలైనవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఒక అద్భుతమైన కంక్లూజన్ ఇక్కడ సభాముఖంగా చెప్తున్నా. వాళ్ళు ఒక మాట అన్నారు ఏమనంటే, మనం బాగా చర్చ చెయ్యగా 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 అంతరిక్షం వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే భారతీయులు చెప్పిన వేదాంతంకి సత్యమని మనం కంక్లూజన్కి వస్తున్నామేమో అని అన్నారండి. ఇది మాట తెలుసుకోవాలి ఇక్కడ. కనుక గట్టిగా విచారణ చేస్తే తేలిపోతుంది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని ఇక్కడ. కనుక ఇప్పుడు మనం సత్యం గురించి అన్వేషణ చేస్తున్నాం. క్షణానుకూలం మారిపోతూ పరిణామంలా అనిపించే జగత్తు సత్యం ఎలా అవుతుంది? అంతేకాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా గ్రహిస్తాం మనం. ఇవాళ ఒకలా గ్రహించిన ప్రపంచం రేపు మరొకలా కనిపిస్తుంది. కనుక హితమిత్తమైన గ్రహణం ఎక్కడుంది విశ్వానికి? కనుక ఉన్నది మీదే. నీ యొక్క అహం రూపమైన అంతఃకరణలో ప్రపంచం ఎలా ప్రతిఫలిస్తుందో అలా గ్రహిస్తున్నావు ఇక్కడ. ఎలాగంటే నిద్రలో స్వప్నంలా దీన్ని పొందుతున్నావు. కనుక నీ యొక్క అసలు స్వరూపం ఎప్పుడు తెలుస్తుందంటే ప్రబోధ సమయే. గురూపదిష్ట మహావాక్య ఉత్పన్న జ్ఞానాత్. అంటే గురువు చెప్పిన మహావాక్యమును శ్రవణ మనన నిధ్యాసనం చేయడం వల్ల కలిగిన జ్ఞానం చేత నీ స్వస్వరూపం నీకు తెలుస్తుంది. ఆ నీ స్వస్వరూపం ప్రపంచం కాదు, ఉన్నది ఒక్కటే అని తెలుస్తుంది. కనుక ఈశ్వరుడు, జగత్తు, నేను అని ముందు 3 అనుకుంటున్నావే, ఆ 3 లేదు, ఉన్నది ఒక్కటే. అది నా యొక్క ఆత్మతత్వమే. కనుక ఈశ్వరుడు మనలో ఉన్నాడని అందరూ అంటుంటారు కదా, ఎలా ఉన్నాడండి? హిందువు లేని ప్రతివాడు కూడా ఈశ్వరుడు నాలోనే ఉన్నాడండి, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడన్న మాట అంటూ ఉంటారా లేదా? ఎలా ఉండుంటాడు? మీరు కృష్ణుడిని కానీ నమ్మినట్లయితే లోపల కృష్ణుడు ఊత్తూ ఉన్నాడా? శివుణ్ణి నమ్మితే త్రిశూలం పట్టు కూర్చున్నాడా?
ఇదొక్కటి తెలుసుకుంటే చాలు ఈ సమస్య. దీని శంకరులు గొప్ప మాట చెప్పారు, చిజ్జడ గ్రంథి అన్నారు. ఇక్కడ జడం చిత్ అని రెండు అంశాలు ఉంటాయటండి. ఇక్కడ జడం, జడం అంటే నేను చెప్పక్కర్లేదు, కదలలేనిది, తనంత తాను కదలలేనిది అనేది ఒకటి ఉంది. చిత్ అంటే కదిలించేది, కదిలేది, కదలనిది, లేదా కదిలించేది, కదిలించేది, కదిలిస్తే కదిలేది, రెండు అంశాలు. జడం అంటే ఏమిటంటే శరీరం, అంతే కదా. శరీరం అనగానే బయటకు కనిపే డూమ్ మాత్రమే కాదు, నీ బుద్ధి, ప్రాణం, ఇంద్రియాలు కలిపి శరీరం, ఇదంతా జడం. ఇదంతా కదిలిస్తూ లోపల ఉంది, దాని మీద చిత్ అంటారు. దీన్ని చిదంస అంటారండి. చిత్ ఆ చిద్రూపంలో ఉన్నవాడే భగవానుడు, పరమేశ్వరుడు, లేదా ఈశ్వరుడు. నీ లోపల చిదంస ఈశ్వరుడు, జడాంశ దేహాదులు. కానీ నువ్వు రెండు కలిపేసుకున్నావు. ఇక్కడ జడమైన దేహాదులే చైతన్యములు అనుకోవడం వల్ల వచ్చింది చిక్కంతా కూడా. కనుక ప్రపంచం అంటే బయట కనబడేది కాదు, నీ శరీరంతో కూడా కలిపి ప్రపంచం తెలుసుకో. ఇక్కడ ఇదంతా బయటదే కాదండి, శరీరం కూడా. అలాగే నీ లోపల ఆత్మ చైతన్యం వల్ల పనిచేస్తున్న అంతఃకరణంలో ఈ శరీరము నేననే భావం కూడా ప్రింట్ అయింది, శరీరంతో చూసేవి కూడా ప్రింట్ అయ్యాయి. ఇవన్నీ కలిపి నేను నేను అనుకుంటున్న సూపర్ ఇంపోజ్ లాగండి. ఇక్కడ అద్దంలో రకరకాల దృశ్యాలు కనబడుతున్నా అద్దం మారకుండా ఎలా ఉందో, రకరకాల శరీరాలు, రకరకాల ప్రపంచాలు మారుతున్నా నీ అసలు స్వరూపం ఒక్కటే. ఇది నీ అసలు స్వరూపం తెలుసుకున్నావనుకో, ఈ మారే వాటికి అనుగుణంగా నువ్వు మారకుండా నువ్వు అద్దం అద్దంగా ఉన్నట్టు నువ్వు నిర్మలంగా మిగిలిపోతావు. అది నీ యొక్క అసలు స్వరూపము, ఇది గ్రహించు. ప్రపంచం మరొక చోట లేదు వేరుగా అనేది చెప్పదలుచుకున్నారు. అది నీ యొక్క అసలు స్వరూపం, అటువంటి సత్ చిత్ ఆనందం. ఇది మనం గ్రహించగలిగితే ప్రపంచాన్ని నిర్మించే పరమేశ్వరుడు, ప్రపంచాన్ని అంతఃకరణంలో చూసే జీవుడు, అచ్చిదంస ఈశ్వరుడైనప్పుడు, అచ్చిదంస అక్కడ ఈశ్వరుల్లో అదే ఉంది, మనలో అదే ఉంది, ఇక్కడ మధ్యలో ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం అనేటటువంటిది ఒక మిథ్యాన్ని తీసేస్తే జీవుడు ఈశ్వరుడు ఒకటి అయిపోయాడు చూడండి. ఇక్కడ అది రమ్యమైనటువంటి భావం ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ అందుకే ఈశ్వరుడిని వేరే లేడయ్యా, నీలోపల చిద్ద అంశ ఈశ్వరుడు, జడాంశ దేహాదులు. కానీ జడమైన చిత్త అనుకోవడం వల్ల అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది, జడదేహాలు ధరించాల్సి వస్తుంది. ఆ చిద్రూపమే నేను అని గురూపదేశం వల్ల నువ్వు తెలుసుకోగలిగితే ఈ దేహాదులు నేననే భ్రాంతి నుండి విడిపడి సత్యమే, చిత్తయ్య, ఆనందమే, సర్వవ్యాపకమైనదే అని అసలు స్వరూపం గ్రహించితే నువ్వు ఇంకా ఈ విశ్వపు చిక్కుల్లోనూ, రాగద్వేషాలతోనూ, ద్వంద్వములతోనూ బంధింపబడకుండా నీ స్వస్వరూపంగానే మిగిలిపోతావు. అదే మోక్షస్థితి. అప్పుడు సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం. ఆ జ్ఞానం కలిగిన తర్వాత స్వాత్మానం తనని తాను తెలుసుకుంటున్నాడు. ఎలా తెలుసుకుంటున్నాడు? అద్వయం. అవునండి, నేనేంటో నాకు తెలిసిపోయింది, నా పేరు పుల్లారావు, నా పేరు వెంకారావు, అలా అంటే వాడు తెలియనట్టే అర్థం. వెంకారావు పుల్లారావు శరీరానికి పెట్టిన పేర్లు అది ప్రపంచ విషయం, అది నీ అసలు స్వరూపం కాదు. ఇక్కడ నీ అసలు స్వరూపం విశ్వాన్నప్పటి చూస్తున్న వికారాలేవి లేనటువంటి దర్పణం వలె ఉన్నటువంటి కేవల చైతన్యమే నా యొక్క అసలు స్వరూపము అని గ్రహించగలిగితే అది సాక్షాత్కృతే. దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. సాక్షాత్కారం అంటే ఆత్మ అనేది ఠంగని మ్యూజిక్ కొట్టుకుంటూ ఎదురుగా కనబడదండి. కొంతమందికి ఆత్మ సాక్షాత్కారం అయింది, ఠంగ్ ఠంగ్ అని మ్యూజిక్ కొనబడింది, ఎదురుగా లైట్ వచ్చిందని. లైట్ వచ్చిందంటే దానికి ఒక రూపం ఉందని అర్థం, అది కాదు. మళ్ళీ అది మిల్లి విశ్వం కిందకి వస్తుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే తనని తాను తెలుసుకొనుట, అనుభవం మనకు తెచ్చుకొనుట. అది ఇక్కడ నేను దర్పణం వలె నిర్మలమైన వాడను, నా యందు ప్రతిఫలిస్తున్న ప్రపంచము నా యొక్క అసలు స్వరూపం కాదు, అది ప్రతిఫలిస్తున్న వాటికి నేను అంతని వాడను, అంతే కదా. జలపాతం అద్దంలో కనబడినంత మాత్రం అద్దం తడిసిపోదు, అగ్ని అద్దంలో కనబడినంత మాత్రాన అద్దం కాలిపోదు. అదేవిధంగా ప్రపంచం నా అంతఃకరణలో రకరకాలుగా గ్రహిస్తున్న ప్రపంచ వికారాలు ఇవి నాకు లేవు అనేటువంటి స్థితి తెలియాలి. కలలో ఎన్ని కనబడ్డా అవన్నీ మిచ్చలేని తెలిసినట్లుగా. అందుకే రెండు ఉపమానాలు వాడారు ఇక్కడ, దర్పణం, స్వప్నం. యథా నిద్రయా అని రెండో వాక్యాల్లో వచ్చింది, గమనించండి. ఇక్కడ ఈ రెండింటి చూపించారు. ఈ మాటను ఒక చిన్న పల్లవిలో చెప్పారు హనుమాచార్యులు వారు, తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. ఒకటే మాట, మోక్షం అంటే తెలుసుకోవడమే. ఏమిటి? స్వాత్మానం. తెలియకపోతే బంధం. ఎందుకంటే ప్రపంచం సత్యము, అది ఎక్కడో బయట నుంచి వచ్చినా అనేది పడింది అంటావు. లేదు, నువ్వు కల్పించుకున్నదే ప్రపంచం. ఇక్కడ ఆ కల్పన తీసేయి, నీ స్వస్వరూపం తెలుసుకో. ఎంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ, ఆ తెలియకుంటే బంధము. ఒక్క మాట అన్నాడు, కలవంటిది బ్రతుకు ఘనునికిని. ఒకటే మాట, కలవంటిది బ్రతుకు ఘనునికిని. అదే మాట ఇక్కడ, యథా నిద్రయా. నిద్ర నుంచి వెనుక వచ్చినవాడు కల అబద్ధం అని తెలుసుకున్నట్లుగా, ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవా. చాలా గొప్ప మాట వేశారు ఇక్కడ. ఏవా అంటే తనను తానే తెలుసుకున్నాడు. నాకు తెలిసిందండి, కానీ ప్రపంచం కూడా ఉందండి అన్నాడంటే కొంత అజ్ఞానం ఉందని లెక్క. తాడును చూసి పాములు భయపడిపోయావు,
శ్రద్ధ నుంచి లైట్ వేసి చూపించాడు. తాడం తెరిసింది. అమ్మయ్యా ఇది తాడం తెరిసిందండి, అమ్మో ఆ పాము మాత్రం కాటేస్తుందేమో అని భయంగా ఉందండి అన్నట్ట. తాడం తెరిసి ఇంక పాము కాటేస్తున్న భయం ఎక్కడ? కానీ ఏవా అంటే అది మాత్రమే, నేను మాత్రమే, ఆత్మ మాత్రమే అని అర్థం. ఇక్కడ ఆత్మ అంటే మన ప్రపంచంతో కలిపి చూడకు, అర్థాన్ని అర్థంగా చూడడంలాగా నీలో చైతన్యాన్ని చైతన్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ అది అద్వయం, మరి రెండో వస్తువు లేదు. అద్వయమే తర్వాత అద్వైతం అయిందండి, మరొకటి కాదు. ఇక్కడ స్వాత్మానమేవ అద్వయం. అయితే ఈ స్థితి జీవుడికి గురు ప్రబోధం వల్ల, సాధన వల్ల వస్తుంది. ఈశ్వరుడికి స్వతసిద్ధంగా ఉంటుంది. ఇక్కడ కనుక ఇంత ప్రపంచాన్ని పరమాత్మ సృజించి నడుపుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన వీటికి అంటకుండానే ఉంటాడు. నువ్వు ఈ అంతఃకరణంతో ప్రపంచాన్ని గ్రహిస్తూ అదే అనుకుని గోలపడుతూ ఉంటాడు, అది ఇద్దరికి తేడా. కనుక ఆయన నిత్యముక్తుడు, నువ్వు నిత్యబద్ధుడివి. నిత్యబద్ధుడైన నువ్వు నిత్యముక్తుడైన ఈశ్వరుణ్ణి ఆశ్రయించి అక్కడ ఈశ్వరుడుగా ప్రపంచాన్ని సృజించి నడుపుతున్నవాడు ఇక్కడ ఆత్మగా ఉన్న చైతన్యాన్ని గ్రహించకుండా ఈ ప్రపంచమే నేననుకుంటూ తిరుగుతున్న జీవుడు ఉపాధి తాదాత్మ్యం విడిచిపెడితే ఈశ్వరుడితో సమానమే అన్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించగల అద్వయం అన్నాడు. ఇక్కడ అద్వయం మాట ఉన్నదండి. ఇంకా తెలియాలి అంటే కొండ లోపల గాలి, కొండ బయట గాలి, దానికి ఎన్ని గాలు ఉన్నాయి? ఒక్కరైనా రెండు అంటారేమని ఆశపడ్డాను నేను. కొండ లోపల గాలి, కొండ బయట గాలి నేను అంటూ ఉంటే రెండు గాలులు చెప్పేనా లేదా? రెండు గాలులు. కానీ కొండ లోపల గాలి ఎక్కడి నుంచి వచ్చింది? కొండలో ఉంది, బయట ఎక్కడ? కొండ లోపల ఉంది. కానీ కొండ లోపల ఉంది కానీ బయట గాలి ఒకట ఒకటి కాదా? కలది విశ్వమంతా ఏ చైతన్యం నిండిపోయిందో అది నీ లోపల ఉంది. కానీ ప్రపంచం అనేది దాని ఎందు ప్రతిఫలించడం వల్ల బయట లోపల విశ్వాన్ని చూస్తున్నావు నువ్వు. బయటలో ప్రపంచాన్ని కూడా నువ్వు చూస్తూనే తెలుసుకుంటున్నావు కానీ నీ లోపల ఉంది అది. ఇక్కడ నీ అసలు స్వరూపం ఆ కొండ పగిలిన గాలి ఒకటే అన్నట్లుగా, కొండ ఉన్నా గాలి ఒకటే అలాగా, అలాగే నువ్వు శరీరాదుల్లో ఉన్న చైతన్యం అనే దృష్టితో చూస్తే మాత్రం ఉన్నదంతా ఒక్కటే. కనుక బయట గాలంతా ఈశ్వరుడు, కొండలో గాలి జీవుడు. ఇప్పుడు మీరు చెప్పండి, కొండలో గాలి బయట గాలి రెండు ఒకటేగా? కనుక దేహాదుల్లో ఉన్న చైతన్యము, విశ్వాన్ని నడిపే చైతన్యము, రెండు చైతన్యాలు ఉన్నాయి. విశ్వాన్ని నడిపే చైతన్యం పేరు ఈశ్వరుడు, దేహాదుల్లో ఉన్న చైతన్యం పేరు జీవుడు. చైతన్య దృష్టితో రెండు ఒకటే. తేడా ఎక్కడొచ్చిందంటే ఈ దేహాలు నేను అనుకోవడం వల్ల చిక్కై జీవుడు ఇబ్బందింపబడ్డాడు. ఇక్కడ దేహాలు నేను అనుకోవడం దేవుళ్ళ ఎప్పుడుంది? తన శుద్ధమైన అంతఃకరణ చైతన్యంలో ఈ కనబడుతున్న జగద్వికారాల్ని గ్రహిస్తూ సుఖ దుఃఖాలు ఇత్యాది భ్రాంతులతో ఉండడం వల్ల, తన స్వరూపాన్ని తాను మరిచిపోవడం వల్ల, తాను కల్పించుకున్న జగత్తు యొక్క వాసనలతోనే రకరకాల జన్మలెత్తుతూ రకరకాల దేహాలతో తిరుగు జీవుడిని వ్యవహరింపబడుతున్నాడు. ఎప్పుడైతే విచారణ ప్రారంభించి గురువుపదేశం ద్వారా తన స్వస్వరూపం నిర్మలమైన అర్థం వంటి ఆత్మయే, చైతన్యం మాత్రమే తన స్వరూపము, అది విశ్వవ్యాపకమై ఉన్నది, విశ్వమంతా దాని ఎందు భాషిస్తున్నా ఆ వికారము లేని దాని ఎందు లేనిది. ఇది ఎలాంటిది అంటే అర్థమునందు ప్రపంచమున్నా ప్రపంచపు వికారాలు అర్థానికి లేనట్లు పరమాత్మ ఎందు ప్రపంచం భాషిస్తున్న ప్రపంచ వికారాలు పరమాత్మకు ఎలా లేవో నాలో ఆ పరమాత్మ ఆత్మరూపుడి ఉన్నాడు, ప్రపంచాది వికారాలు నాకు లేవు అని తెలుసుకోవాలి. ఇది స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురు ముత్తయే. ఆ శుద్ధమైనటువంటి దేనికి అంటని స్థితి పరమేశ్వరుడి దగ్గర సహజంగా ఉన్నది. అందుకే తస్మై అటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కరించి శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. నాలో నాలో చూస్తే జీవాత్మ, ప్రపంచంలో చూస్తే పరమాత్మ. కానీ ప్రపంచము శరీరము తీసేస్తే జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ఇది గ్రహించి ఇదే కుండల ఉపమానంలో ఇందా మనం చెప్పుకున్నాం. ఇలాగా ప్రబోధ సమయంలో ఆత్మస్వరూపముగా ఏ అద్వయమైన పరతత్వము తెలియబడుతుందో, అంటే నా యొక్క అసలు స్వరూపము అద్వయమైన పరమాత్మ అని తెలియబడుతుందో, ఆ పరమాత్మ స్వరూపుడైన గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము. ఇది ఈ శ్లోకం యొక్క భావం. అంటే దక్షిణామూర్తి మన ఈశ్వరుడిని ఉపాసిస్తూనే క్రమంగా నా లోపల చైతన్య స్వరూపం ఆయనే, ఇక్కడ అర్థం ఏదైతే ఉందో నిర్మలమైన అదే అసలైనటువంటి దక్షిణామూర్తి అని తెలుసుకున్నాక నాకు ప్రబోధించిన గురువుకి ప్రబోధింపబడే ఈశ్వరునికి భేదము లేదనే విషయం తెలుస్తుంది. ఆ ముగ్గురికున్న అభేదమే చివరి వాక్యం, తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానమిచ్చిన గురువుకి, దాని ద్వారా తెలియబడే జ్ఞానరూపుడైన ఈశ్వరుడికి నాకు భేదం లేదు, ముగ్గురికి భేదం లేదు. ఈ చివరి వాక్యానికి అర్థం ఇది. ఈ అర్థాన్ని చెప్తూ సురేశ్వరాచార్యులు ఒక రమ్యమైన శ్లోకాన్ని అందించారు. ఆ శ్లోకం చదువుకుని వాళ్ళు ముగిద్దాం. రేపు దాని వ్యాఖ్యానంతో రెండవ శ్లోకంలోకి వెళ్తాం. ఆ శ్లోకం
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ తస్మై శ్రీ గురవే నమః. ఇది మాట. లేదా వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఇది శ్లోకం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోక వ్యాఖ్యానం చాలా ముఖ్యమైనది. తస్మై శ్రీ గురుమూర్తయే నమేదంతి దక్షిణామూర్తయే అనే మాటకి ఈ శ్లోకంలో అందించారు సురేశ్వరాచార్యుల వారు మానసోల్లాసంలో. రేపు ఈ శ్లోకంతో ప్రారంభించి రెండవ శ్లోకంకి వెళదాం. మొదటి శ్లోకం మొత్తం స్పష్టంగా తెలిసింది కదా? స్పష్టంగా తెలియదు, తెలిసినట్టు అనిపిస్తుంది. ఆ నట్టు బిగించడానికి ఇంకా 8 శ్లోకాలు ఉన్నాయి మనకి ఇక్కడ. అందుకే అయిపోలేదండి, అదేమిటో మరొకసారి గట్టిగా కూర్చొని తెలుసుకుందామని మఠం వేసుకుంటే రేపు మనకి తెలుస్తుంది. మొత్తానికి దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ప్రయోజనం స్వాత్మలాభం. స్వాత్మలాభం, నీ అసలు స్వరూపం చెప్పడానికి పుట్టింది దక్షిణామూర్తి స్తోత్రం. మరి దేనికి కాదు కనుక ఇందులో నీ అసలు రంగు బయటపడుతుందండి. నీవు అసలేంటో తీసి పెడతాడు. లేదా నీ అసలు కొసలు చాలా తగిలించేసావు. నేను నల్లగా ఉంటా, నేను తెల్లగా ఉంటా, ఒకప్పుడు సన్నగా ఉండేవాడిని, ఇప్పుడు దిబ్బగా ఉన్నాను, నేను స్త్రీ, నేను పురుషుడు, ఇవన్నీ నువ్వు కాదు. ఇవన్నీ అద్దంలో ప్రపంచంలాగా ఆరోపించావు. అద్దంలో ప్రపంచం కనబడుతుంది కనుక అందులో ఉందనుకో పర్వాలేదు, ఏం లేదు. అదే నీలో ప్రపంచం ఉందనుకుంటున్నావు, అసలు నీ స్వరూపం అది కాదు. కనుక ఇవన్నీ పరిగణించిన అసలు దేదో బయటకు చూపిస్తుంది. కనుక స్వాత్మజ్ఞానమే దక్షిణామూర్తి స్తోత్రము యొక్క అసలు లక్షణం. అందుకే సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఆత్మసాక్షాత్కారమే ఇందులో చెప్పదలుచుకున్నది. ప్రయోజనం ఆత్మసాక్షాత్కారం. ఆత్మ యొక్క అసలు స్వరూపం అద్వయం. అది పొందాలి అంటే ప్రబోధ సమయే. చూసారా ఎంత చక్కగా చెప్పేశారు. కనుక మొదటి శ్లోకంలోనే శాస్త్రంలో ఏది పొందాలి, ఎలా పొందాలి అనే విషయం చెప్పాలి. అది ఇక్కడ చక్కగా చెప్పారు. ఏది పొందాలి? అద్వయం. అదేం చేయాలి? అనుభవానికి తెచ్చుకోవాలి. సాక్షాత్కృతే దానికి ఏం చేయాలి? ప్రబోధ సమయే. దానికి ఏం చేయాలి? తస్మై గురు శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. ఇంత చక్కగా కార్యకారణ సంబంధం మనకు చూపిస్తూ రెండు ఉదాహరణలతో నువ్వే సెల్ఫ్ సెంటర్డ్, ఎవరున్నా లేకపోయినా నువ్వున్నావు. ఒక గురువుగారి దగ్గరికి శిష్యుడు అడిగట్ట, స్వామి ఎన్ని లోకాలు ఉన్నాయని, ఎవరి లోకం వాడిదినైనా అన్నట్టు. ఇది ఒక్కడ ఆలోచించుకుంటే చాలండి. ఇక్కడ నిజమే, నువ్వేదనుకుంటావో అదే. ఈ మాట జిటికృష్ణమూర్తి గారు నీ ఆలోచన నువ్వన్నాడు. ఇదే విషయం, నువ్వేదనుకుంటావు అదే. ఇవాళ నవ్వుతూ ఉంటావు, రేపు ఏడుస్తుంటావు, రెండు సత్యాలుకో. నువ్వు గ్రహించే దాన్ని బట్టి ఉంది. నీ అసలు స్వరూపం మాత్రం ఈ నవ్వు ఏడుపు కా నిర్మలమైన సచ్చిత్ స్వరూపం. ఇది గ్రహించు. దానికి ఏం చేయాలి? రెండో శ్లోకంలో ఎత్తుకుంటా చెప్తానన్నాడు శంకర భగవత్పాదులు వారు. గ్రహిద్దాం. సర్వశ్రీ దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. రేపు మళ్ళీ ఖచ్చితంగా 6:30 విషయం ప్రారంభించుకుందాం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.